నేను డాక్టర్ ఆండాల్ భాస్కర్, గైనకాలజిస్ట్, నెల్లూరు. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పుకుంటాము. అందరూ తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు, దీర్ఘాయుషుగా ఉండే బిడ్డని తీసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ఆ బిడ్డని కుటుంబానికి, సమాజానికి ఒక మంచి గిఫ్ట్గా వాళ్ళు గట్టి సంకల్పం, తల్లిదండ్రులకి గర్భం రావడానికి ముందే వాళ్ళు వెల్ ప్లాన్డ్ పేరెంట్స్ అయ్యి వాళ్ళు వెల్ ట్రైన్డ్ బేబీని సంతోషంగా ఈజీగా తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనతో తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేదానికి సుధామతి వచ్చినారు. వాళ్ళ హస్బెండ్, వాళ్ళ బాబు కూడా ఉన్నారు. ఇప్పుడు తన ఎక్స్పీరియన్స్, తనకు వచ్చి చాలా లాంగ్ జర్నీ అనమాట, చాలా మిస్కారేజెస్ అయినాయి, దాని తర్వాత సక్సెస్ఫుల్గా జర్నీ కంప్లీట్ చేసుకున్నారు. తన ఎక్స్పీరియన్స్ మనతో ఇప్పుడు షేర్ చేసుకుంటారు. అందరికీ నమస్కారం. నా పేరు సుధామతి, నేను ఫస్ట్ చెన్నైలో ఉన్నాను. నాకు ఎట్లా మ్యామ్ తెలుస్తారంటే, మా అక్క బెంగళూరు ఉండేది, గీతారాణిని. ఆ అక్క మ్యామ్ని ఒకసారి ఒక సెమినార్లో కలిసింది. ఆ అక్క నాకు చెప్పింది, మీ ఒకసారి పోయి ఆండాల్ మ్యామ్ చూడు, మీకు నచ్చితే మళ్ళీ నువ్వు కంటిన్యూ చేయట్లా అన్నారు. నాకు దీని నా బాబు పుట్టేకి ముందు 4 అబార్షన్స్ అయింది, ఒక 5 మంత్స్లో, మళ్ళీ 3 మంత్స్లో, మళ్ళీ 12 వీక్స్లో, అట్లా అట్లా. మేము చెన్నైలో అన్ని డాక్టర్ దగ్గర తిరిగేసినాము. ఒక IVF పోదాము, IUI పోదాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తాము, అన్ని చూసినాము. కానీ ఎక్కడ హోప్ ఎవరు చేయలేదు. అందరు ఏం చెప్పినారంటే, ఇదంతా ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ లాగే వస్తుంది అట్లా అన్నారు. దానివల్ల ఏం చేసేది అని నేను మా ఆయన అక్కడెక్కడెక్కడో తిరిగినాము. మళ్ళీ మా అక్క అమ్మకు ఇక్కడ ఒక చెప్పింది, నువ్వు ఖచ్చితంగా పో, నాకేమో నమ్మకం ఉంది, నువ్వు పో అట్లా అని చెప్పింది. సరేనే, ఒకసారి ఇక్కడ వచ్చి చూసినాము. నేను ఇక్కడ వచ్చిన ఫస్ట్ రోజు అక్టోబర్ 15, అది అబ్దుల్ కలాం సార్ బర్త్డే. నాకు ఎట్లా ఇది అంటే, ఎప్పుడు నా సార్ పైన చాలా నాకు మర్యాద ఉంది, చాలా రెస్పెక్ట్ ఉంది. ఆ సార్ని నేను రోల్ మోడల్గా తీసుకొని అట్లా పోతున్నా. అక్టోబర్ 15 నాకు ఇక్కడ వచ్చే ఛాన్స్ దొరికింది. అందుకు నేను కూడా అనుకున్నా, నాకు ఒక బాబు పుడితే ఆ బాబుని అట్లా రాకెట్ సైన్స్ చదివించి మన సొసైటీ కోసం మంచిది చేయాలా అట్లానే అనుకున్నా. మా ఆయన ఒకసారి ఢిల్లీ పోయినప్పుడు నాకు ఒక బొమ్మ తెప్పించినాడు, దాన్ని పట్టుకొని మ్యామ్ చెప్పినట్టు సార్ కూడా చెప్తారు, వర్చువల్గా ఇమాజిన్, విజువలైజ్ చేసుకోండి మీ ఫ్యూచర్ని అట్లా అని. నేను అట్లానే ఆ పాప ఆ బొమ్మని పెట్టుకొని దానికి పేరు కూడా పెట్టేసిన, పాప పుడితే సాయి లక్ష్మి, బాబు పుడితే సాయి కృష్ణ ఇట్లా అని. ఆ పాపతో మాట్లాడేది, ఆ పాపకు అన్నం తినిపించేది, అన్నీ చేసిన. నాకు పుట్టినది బాబు. ఇప్పుడు వీడికి పెట్టిన పేరు సాయి కృష్ణ. మీరందరూ ఇక్కడ వచ్చినారనికే మీరు ఇప్పుడే గాడ్ మీకు బ్లెస్సింగ్ చేసేకి స్టార్ట్ చేసినారని అనుకోండి. ఎట్లా ఎందుకు నేను చెప్తున్నానంటే, మీకు ఏదైనా స్ట్రెస్ ఉంటే గుడికి వెళ్తారు, అట్లా మీకు ఏదో ప్రాబ్లం ఉంది, అందుకు ఈ గుడికి మీరు వచ్చినారు. మీరు గుడికి పోయి దేవుడి దగ్గర మనస్ఫూర్తిగా మాట్లాడతారు, ఏడుస్తారు, అన్ని చేస్తారు. అట్లా గుడి దగ్గర పోయి మీరు రిలాక్స్ అయ్యి మళ్ళా దేవుడి దగ్గర మీకు ఒక చాలా బాండింగ్ వస్తుంది. అట్లానే నేను ఇక్కడ వచ్చి మ్యామ్ దగ్గర, ఇక్కడ ఉండే అందరు స్టాఫ్స్ దగ్గర నాకు ఒక చాలా బాండ్ వచ్చింది. నేను అప్పుడు చెన్నైలో పనిచేసిన, అప్పుడు నాకు అంత టైం దొరకదు. మా ఆయనకి సాటర్డేస్లో ఒక్కొక్కసారి ఆఫీస్ ఉంటుంది, సో మేము మాకు ఎప్పుడు టైం దొరుకుతుంది అప్పుడే ఇక్కడ వస్తాము. సో మేమేం చేసినామంటే, మాకు జర్నీ అంటే 1.5 ఇయర్ పట్టింది బాబు పుట్టే కన్సీవ్ అయ్యేకి. సో ఆ స్ట్రెస్ అంతా నాకు ఉండింది. ఎప్పుడు పోయేది, మా ఆయనతో గొడవ కూడా చేస్తా, ఈ సాటర్డే పోదాం అనుకుంటే నువ్వు ఆఫీస్ ఉందని చెప్తావే, నాకు ఇది ముఖ్యం కదా, నా వల్ల నువ్వు ఇది రాలేదు అట్లా అన్నీ చెప్తా. కానీ మా ఆయన నా కోసం కొంచెం టైం స్పెండ్ చేసి, ఓకే వద్దులే, ఈ సాటర్డే వద్దు, మళ్ళీ వచ్చిన సాటర్డే నేను ఆఫీస్ పోతాను, ఈ సాటర్డే పోదాం రా అని. మేము చెన్నై నుంచి 7 o'clock బయలుదేరుతాము. ఆ రోజు ఫుల్ ఇక్కడ టైం స్పెండ్ చేస్తాం, ఇక్కడ యోగా చేస్తాము, కౌన్సిలింగ్ చేసుకుంటాము, ఆడపై తినేసి వస్తాము, రిలాక్స్ చేసుకుంటాము, ఇక్కడ ఉండే చోట అంతా తిరుగుతాము, అన్ని చాలా ఎంజాయ్ చేస్తాము. అప్పుడే మాకు నమ్మకం వచ్చింది, ఓకే అన్ని మాకు దేవుడు బ్లెస్సింగ్ స్టార్ట్ చేసినాడు, అందుకే ఇదంతా మంచిదిగా జరుగుతుంది అట్లా అనుకున్నాం. మీరు కూడా అట్లానే అనుకోవాలా, ఇక్కడ వచ్చేసినాము, ఇంకా మీరు ఏం బాధపడకుండా మ్యామ్ చేతికి వదిలేసండి, మ్యామ్ చూసుకుంటారు. మ్యామ్ నన్ను ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు నా దగ్గర అడిగినారు, మీకు ఇంకొకసారి కూడా అబార్షన్ అవుతే నువ్వేం చేస్తావు అన్నారు. నేను దానికి ఏం చెప్పిన అంటే, నేను నా ప్రాణం ఉండే వరకు నేను ట్రై చేస్తాను, నేను నా ఆయనకి ఒక చాలా బాబున గర్ల్ బేబీనా ఇవ్వాలా, అది నా బాధ్యత అట్లా చెప్పిన. అట్లానే అడిగింది, మేము ఏం విర్చువల్గా మేము విజువలైజ్ చేసుకొని ఏం నమ్మకంతో చేస్తామో అదే ఖచ్చితంగా జరుగుతుంది, మీరు లేట్ అవుతుంది,
ఇంకా తొందరగా రావాలా, 3 మంత్స్ వచ్చినామే, టాబ్లెట్ మింగినామే, ఇంజెక్షన్ వేసుకున్నామే, ఇంకా రాలేదని ఏం బాధపడదు. నాకు 1.5 ఇయర్ పట్టింది. కానీ ఎందుకు ఆ 1.5 ఇయర్ నాకు అయిందంటే నేను పనికి పోయినా, అందువల్ల నాకు ఫుడ్ తీసుకునేది, ఆ యోగా చేసేది దానికన్నా టైం పట్టట్లేదు. అందుకు వద్దులే, ఇప్పుడు మాకు కావాల్సింది బిడ్డ. ఈ స్ట్రెస్తో పనికి పోయి ఆడ స్ట్రెస్ తీసుకొని ఒళ్ళు పాటు చేసుకొని ఎందుకులే, వద్దని అన్నీ వదిలేసి జాబ్ కొంచెం పక్కన పెట్టేసిన, క్విట్ చేసిన, క్విట్ చేసేసి అన్ని స్టార్ట్ చేసిన. అప్పుడేం ఆయన చెప్పినాడు, నువ్వు ఇంత రిలాక్స్గా ఇంత స్ట్రెస్గా ఉంటావు అనుకుంటే నేను ఎప్పుడో జాబ్ వదులు, ఈ పని ఇది చూసుకుంటాం చెప్పింటానే, కానీ నాకు మాకు మనకు అప్పుడు అది అవకాశం రాలేదే అట్లా అని ఒక 5 మంత్స్ చాలా కంటిన్యూస్గా చేసిన. ఇంకా పెట్టి నాకు కొంచెం ఆడ పాలిక్యులర్ స్టడీ చేసినప్పుడు అంతా ఎక్సైజ్ కొంచెం తక్కువ ఉండింది. అప్పుడు అరుణోజాతి మేడం మాకు చెప్పినారు, నువ్వు విషులే చేసుకో, మీ ఎక్సైజ్ ఇంతే ఉంది, ఇది పెరగాల ఇది పెరగాల నువ్వే అనుకోని చెప్పినారు. నేను దానికి ఏం చెప్పినట్టే, ఓకే మనకు ఎప్పుడు అది పెరగాల ఎప్పుడు గుర్తుకుండాలని మా ఫోన్లో ఒక వాల్పేపర్ చేసుకున్నా, గోల్డెన్ ఎగ్ అట్లా అని. సో అది రోజు చూసినప్పుడు అంతా నేను అనుకునేది ఎగ్ పెరగాల, ఎగ్ సైజ్ ఇంత ఉండాలా ఇంత ఉండాలని. వితిన్ 2 పాలిక్యులర్ స్టడీలో నాకు అది 22 ఏమో వచ్చేసింది. దాని తర్వాత నాకు కొంచెం పెయిన్స్ అంతా ఉండింది. అదంతా మామ దగ్గర చెప్తే ఇంకా ఆ పెయిన్స్ అంతా రాకుండా ఉండేకి నేను కొంచెం స్ట్రెస్ తగ్గించాలని చెప్పినారు. పొద్దున్న లేచి మెడిటేషన్ చేసేది, రాత్రి పడుకున్నప్పుడు యోగ నిద్ర, ఇలా మ్యామ్ ఇచ్చినారు. అది రోజు నేను మా ఆయన వింటాడు, కానీ మా ఆయన వింటున్నప్పుడు ఒక 2 నిమిషాలు నిద్రపోతాడు, కానీ నాకు నిద్ర పట్టదు. అది ఫుల్గా విన్నేసి మళ్ళీ దేవుడి దగ్గర పోయి విభూతి పెట్టుకొని మళ్ళీ పోయి పడుకునేది. సో అంత ఫ్రీగా అన్నీ వదిలేసి అట్లా చేసుకున్నాము. మళ్ళా మా ఫాదర్లా కొంచెం హెల్త్ బాగాలేకపోయినారు, అప్పుడు మేము అన్నీ వదిలేసినాం, దానిపైన పోయినాం. సరేలే అప్పుడు మనకు స్ట్రెస్ ఉండింది, ఆ స్ట్రెస్ అంతా వదిలేసి మా ఫాదర్ని చూసుకునేకి మేము అట్లా ఉన్నాం. ఆ నెలకు నెక్స్ట్ నెలే నేను కన్సీవ్ అయినా. కానీ అదే నేను చెప్పేది, మీరు అందరు బాధ వదిలేసి ఎప్పుడు ఫ్రీగా ఉండేది అప్పుడే దేవుడు మీకు సర్ప్రైజ్గా ఇస్తారు. నేను దానికి ముందంతా పీరియడ్స్ 26 వస్తుందా 20 డేస్ నుంచే ఎదురు చూస్తా, కానీ నేను అప్పుడు వదిలేసిన, ఒక 5 డేస్ నాకు పోస్ట్పోన్ అయింది, నేను అది గుర్తు కూడా పెట్టుకోవాలా. మళ్ళీ ఏమి ఈ నెల రాలేదే అని చూస్తే పాజిటివ్ వచ్చింది. మళ్ళీ వెంటనే మ్యామ్కు పంపించేసి అన్ని క్లీన్ చేసి క్లియర్గా చెప్పేసి నేను అప్పుడు చెన్నైలో ఉండేది. సో అప్పుడు ఇక్కడ ట్రావెల్ చేసుకోవడానికి ఇబ్బందిని అన్నీ ఆన్లైన్లో చేసుకున్నాం. అప్పుడు నేను 2 మంత్స్ కడుపుతూ ఉన్నప్పుడే మేము చెన్నై నుంచి అనంతపురంకి ట్రావెల్ చేసినాం. మా ఆయనకి జాబ్ ఆడ దొరికింది. సో ఆడ పోతున్నప్పుడు మేము ఏం చేసినామంటే, మా ఆయన చాలా భయపడినాడు, 4 అబార్షన్ అయింది, ఇప్పుడు కన్సీవ్ అయిన, ఓ ఎట్లా నిన్ను తీసుకొని పోయేది, అంత దూరం కదా ట్రావెల్ చేసేది. నేను చెప్పిన, నేను బేబీతో మాట్లాడితేనే ఉంటాను, నాకు తెలుసు, నేను ఎక్కడ ఇంటి నుంచి బయట దాటితే గొట్టలు చేపెట్టి ఈడపోతున్నాం ఆడపోతున్నాం, నువ్వు జాగ్రత్తగా ఉండు, మమ్మీని బాగా పట్టుకోవాలా, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు సైన్గా నువ్వు చెప్పు, నేను చేసుకుంటా అట్లా చెప్పేది. అట్లానే మేము అనంతపురం పోయినాము. ఆడ మాకు దొరికిన అందరం మంచి వాళ్ళే, పక్కన ఉండేవాళ్ళు, మనకు సహాయం చేసిన వాళ్ళు అందరూ. ఎట్లా దేవుడు నాకు ఇచ్చినారని నాకు తెలియదు, నేను ఎప్పుడు కళ్ళు కూడా అనుకోవట్లేదు నేను ఇంకొక చోట పోయి ఉంటాను అని. అట్లా పోయి ఉన్నాము, అందరూ మంచిగా దొరికినారు, అందరూ నాకు మంచిగా చేసినారు, బాబు బాగా చాలా హెల్తీగా పుట్టినాడు. అదంతా మ్యామ్కే ఫుల్ థ్యాంక్స్. నా లైఫ్లో సాయిబాబాకు తర్వాత నేను చూసేది ఈ ఆండాల్ మామనే, ఆండాల్ లక్ష్మీలాగా, ఆండాల్ దేవుడిలాగా చూస్తున్నా. మీరు కూడా అందరూ అట్లానే గుడికి వచ్చినారు, కొంచెం వెయిట్ చేయాలా, గుడికి పోతే ఏదైనా మనకు ఇది ఉంటే, కోరికలు ఉంటే ఒక 40 డేస్ వెయిట్ చేస్తాం, ఒక 50 డేస్ వెయిట్ చేస్తాం కదా, అట్లా అని ఇక్కడ వచ్చేసండి. వచ్చిన తర్వాత కొంచెం వెయిట్ చేయండి, ఏం తొందరపడకూడదు, మీ ఒళ్ళు అన్నిటికీ అలవాటు కావాలి, అదంతా మ్యామ్ చూసుకుంటారు. మ్యామ్ చెప్పినట్టు డైట్ చేయండి, మ్యామ్ చెప్పినట్టు యోగా చేయండి, ఏం మందులు ఇస్తారో దాన్ని మింగేటప్పుడు కూడా ఈ మందు నేను మింగుతాను, ఈ నెల నాకు కన్సీవ్ అవ్వాలా, ఇది నాకు జరగాల, అట్లా అని మీరు చూసుకొని చెప్పి 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 చేయండి, ఖచ్చితంగా మీరు ఏమనుకుంటారో అది జరుగుతాయి. ఐ షుడ్ థ్యాంక్ యు ఆండల్ బస్కమ్ మేడం అండ్ సార్ అండ్ మేడం జ్యోతి మేడం, ఎందుకంటే వాట్ ఐ ఫెల్ట్ ఇస్ ఆఫ్టర్ కమింగ్ ఇయర్ ద ఫస్ట్ వర్డ్ ఇస్ ట్రస్ట్. నా వైఫ్ చెప్పినట్టు బేసిక్లీ వి బోత్ వేర్ వర్కింగ్ ఇన్ చెన్నై అంట. మేము ఆల్మోస్ట్ 2012లో మ్యారేజ్ అయింది. సో కంటిన్యూస్గా 4 ఇయర్స్కి లైక్ ఎవ్రీ ఇయర్ దర్ ఇస్ వన్ అబార్షన్, దట్ టు లైక్ ఒకసారి 3rd మంత్లో, ఒకసారి 2.5 మంత్స్లో. ఐ హ్యావ్ బికాస్ మా మదర్ మేమంతా సుధాకి చాలా సపోర్ట్ చేసినా కూడా షీ వాస్ గెటింగ్ వెరీ సఫర్డ్ అనమాట. ఎందుకంటే వీఆర్ ఓన్లీ బిలీవింగ్ ఇన్ మెడిసిన్స్, టు బీ ఫ్రాంక్. ఓకే ప్రెగ్నెంట్ అంటే మెడిసిన్స్ అన్న ఒక ఉమెన్ కన్సీవ్ అవ్వాలంటే నార్మల్ కన్సీవ్తో పాటు మెడిసిన్స్ ఇంపార్టెంట్ అనుకోని వీఆర్ ఓన్లీ సర్చింగ్ ఫర్ మెడిసిన్స్. దెర్ ఆర్ సమ్ టైమ్స్ వేర్ సుధా యూస్ టు, మా వైఫ్ యూస్ టు టేక్
సమ్ ఇంజెక్షన్స్ డైలీ ఇన్ థై. సో హెబరిన్ ఇంజెక్షన్స్ అది నాకు అదంతా చూసి ఇట్స్ లైక్ దో ఇట్ ఇస్ వెరీ కాస్ట్లీ వేర్ వీ కెన్ ట్రయింగ్ టు మేనేజ్ ఇట్ బట్ అది హెల్త్ పరంగా ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ బికాస్ ఒక బేబీ ఒక ఇంత కష్టపడాలా. దెన్ ఐ షుడ్ థ్యాంక్ ద సెకండ్ పర్సన్ ఇన్ మై లైఫ్ ఇస్ హర్ సిస్టర్ గీతా రాణి. ఒకసారి బెంగళూరులో షీ జస్ట్ మెట్ మేడం ఇన్ ఇన్ మెడికల్ కాన్ఫరెన్స్ అండ్ షీ ఆల్సో హ్యాడ్ సమ్ సేమ్ సిమిలర్ కేసెస్ టు సుధా బట్ సమ్ హౌ షీ గాట్ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆఫ్టర్ సమ్ యోగా ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ డెడికేటెడ్. సో షీ సజెస్టెడ్ ఐఎమ్ చెప్పింది ఒకసారి మీరు మేడంతో ఒకసారి కలవాలి. సో ఫస్ట్ థింగ్ ఇస్ మేము ఆలోచించాం చెన్నై నుంచి నెల్లూరు ఇట్ ఇస్ పాసిబుల్ వెదర్ టు కమ్ ఫర్ అ ట్రీట్మెంట్ బికాస్ ఇట్ ఇస్ నాట్ అ వన్ టైమ్ ప్రాసెస్ ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు కమ్. బట్ ఎంతో ట్రై చేసాం ఇది ఒక ట్రై అని ఒక ఇట్ ఇస్ వన్ డే ఇస్ నాట్ అ బిగ్ ప్రాసెస్ కదా ఒకసారి ట్రై చేస్తాం. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యూ వాంట్ సంథింగ్ అంటే మా లైఫ్లో మాకు బేబీ అనేది ఎస్ వీ థాట్ వీ వాంట్ సో దానికి వీ వర్ రెడీ టు గివ్ అవర్ సెల్ఫ్ 100% డెడికేషన్. సో ఇక్కడ వచ్చామన్నమాట. అప్పుడు మేడం చెప్పిన ఒక మాట నాకు స్టిల్ ఐ రిమెంబర్. సి ఎనీ ఉమెన్ క్యాన్ బి ఎ మదర్ ఇట్ ఇస్ వెరీ ఇట్ ఇస్ పాసిబుల్ ప్లీజ్ బిలీవ్ దట్. ఎందుకంటే అండ్ రైట్ ఫ్రమ్ ద ఎంటైర్ డే వేర్ వేర్ ఇయర్ షీ వాస్ ట్రయింగ్ టు అంటే మేడం ఒక ట్రస్ట్ని బిల్డ్ చేసి ఫస్ట్ మీరు నమ్మాలి మీరు నమ్మి మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ అస్ బికాస్ మేడం ఇచ్చే ట్రీట్మెంట్ మేము రిసీవ్ చేసుకోవాలంటే నేను ఫస్ట్ మెడిసిన్స్ కన్నా మేడం నమ్మాలి. సో దట్ విల్ చేంజ్ మై మైండ్ అనమాట. సో దెన్ ఆఫ్టర్ దిస్ ఎండ్ ఆఫ్ ద డే మేము ఒక 5 o'clock ఇక్కడ నుంచి ట్రైన్ పెట్టుకుని మళ్ళీ ఎంటైర్ డే ఉండి 5 o'clock ఇంటికి పెట్టుకుంటూ మేము మాట్లాడుతూ ఉన్నాం సుధా నిజంగా మనం చేంజెస్ ఉన్నాయంటే వీ థాట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ చూసేటప్పుడు చాలా పాజిటివ్ సైన్సే మాకు దొరికింది. సరేలే మనం కంటిన్యూ చేసాం సుధా అని మేము ఎవ్రీ మంత్ ఒకసారి స్పెండింగ్ వన్ సాటర్డే హియర్ వస్తాము బై ఒక కూర్చుంటాము మేడం చెప్పే 5 మెడిసిన్స్ తీసుకుంటాము అండ్ దెన్ ఆ ఒక్కడే మాత్రం 100% టు బీ ఫ్రాంక్ మేడం చెప్పే ఆ ఒక్క వన్ డే ఇక్కడ స్పెండ్ చేస్తాం బట్ ఆ వన్ డే ఇస్ నాట్ ఎనఫ్ యాక్చువల్లీ. సో దాని తర్వాత కంటిన్యూస్గా మనం ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి ఫుడ్ కానీ ఎక్సర్సైజ్ కానీ అది టు బీ ఫ్రాంక్ మేము 100% చేయలేదు ఎందుకంటే బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ జాబ్ ఐ హ్యావ్ టు అక్సెప్ట్ దట్ కానీ అదొక టైం తీసుకునేది కదా. సో వీ థాట్ సమ్ ఇట్ హాస్ టు బి చేంజ్ కానీ ఈ టైంలో ఇక్కడ నుంచి స్టాఫ్స్ టు బీ ఫ్రాంక్ ఐ షుడ్ థ్యాంక్ దెమ్ ఎవ్రీ మంత్ ఫాలో చేసి ఈ మంత్ సుధాక్ పీరియడ్ వచ్చిందా ఏం ట్యాబ్లెట్ తీసుకున్నారు మీరు ఫుడ్ తీసుకుంటున్నారా ఫాలోఅప్ ఉంటారు. సో ఐ యూస్ టు కంపేర్ మిగతా హాస్పిటల్స్కి ఇక్కడ ఇంత డిఫరెన్స్ ఉంది. సో వన్ టైమ్ వేర్ వీ డిసైడెడ్ ఓకే సుధా యూ జస్ట్ లీవ్ ద జాబ్ సో ఇట్ ఇస్ రైట్ టైమ్ వేర్ యూ టు 100% యూ హ్యావ్ టు స్పెండ్ లాట్ అంటే రిజల్ట్ ఉంది ఎందుకంటే సుధా కొంచెం డెడికేటెడ్గా ట్యాబ్లెట్స్ అదంతా వదిలేసి ఫుడ్ వీ కాన్సన్ట్రేట్ ఆన్ ఫుడ్ మీరు చెప్పినట్టు ఎక్సర్సైజ్ మెడిటేషన్ ఐఎమ్ నాట్ పుటింగ్ ఎనీథింగ్ నెగటివ్ వే. అప్పుడు నాకు సుధా కొన్ని మిస్అండర్స్టాండింగ్ వచ్చింది ఎందుకంటే షీ టు టేక్ మోర్ ది నెగటివ్ వే దెన్ యూ టెల్ యూ హ్యావ్ టోల్డ్ సుధా మ్యామ్ ఎలా అంటే యూ గో టు ఫంక్షన్స్ ఎవరో నెగటివ్గా మాట్లాడకూడ బోర్డ్లీ ఫేస్ దెమ్ ఫస్ట్ ఎందుకంటే సుధా షీస్ టు క్రై సమ్టైమ్స్ అది నౌ షీస్ అది కొంచెం చేంజ్ అయ్యింది కొంచెం కొంచెంగా అంటే బాబు కన్సీవ్ అయ్యే ముందే షీ వాజ్ ఏబుల్ టు హ్యాండిల్ పీపుల్ గివ్ ద థాట్స్ రిప్లై దెమ్ అప్పుడు ఓకే ఐ థాట్ సమ్ చేంజెస్ హ్యాపెనింగ్ ఇన్ సుధా. అప్పుడు వీ డిసైడెడ్ వీ హ్యావ్ టు గివ్ డెడికేటెడ్లీ మోర్ స్పెండ్ ఎందుకంటే దీనికే ఇంత రిజల్ట్ ఉందంటే వై నాట్ వీ గివ్ 100% వీ బికాస్ మనం ఫస్ట్ 100% ఇస్తే రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సుధా లెఫ్ట్ ద జాబ్ ఎందుకంటే నా సమ్వన్ హ్యాస్ టు ఎర్న్ సో ఐ థాట్ ఐ విల్ ఎర్న్ షీ హ్యాస్ టు టేక్ రెస్ట్ తీసుకుంది ఫుడ్ అన్లక్లీ ఐ గాట్ జాబ్ ఇన్ బెంగళూరు సో మూవ్ అయినాము క్లైమేట్ చేంజ్ అయింది మైండ్ సెట్ చేంజ్ అయింది సో ఆల్ వెంట్ గుడ్ వెల్. సో దెన్ అప్పుడు ఫాదర్ కొంచెం హిల్ వెళ్తాయి వైజాగ్లో సో వీ వెంట్ రష్ దట్ 2 months ఉన్నాము అండ్ దెన్ వీ ఆల్ ఫర్గట్ ఎవ్రీథింగ్ బట్ సడన్లీ ఇట్స్ ఎ సర్ప్రైజ్ గిఫ్ట్ యాక్చువల్గా. సో దట్స్ వాట్ ఏదైనా ఒకటి ఏంటంటే ఫస్ట్ మన మైండ్ మారాలి మన బాడీ మారాలి బికాస్ బేబీ ఒక ఉమెన్ మదర్ అయ్యేది ఇదంతా న్యాచురల్ ప్రాసెస్ యూ కాంట్ ఫైట్ అగైన్స్ట్ ఆర్ విత్ ది మెడిసిన్స్ మెడిసిన్స్ ఇస్ ఓన్లీ సప్లిమెంటరీ మెడిసిన్స్ అనేది మనకు హెల్త్కి సపోర్ట్ చేసేది కానీ విత్ మెడిసిన్స్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ అ బేబీ విల్ ఫార్మ్ మన బేబీ వచ్చేది ఎందుకంటే మ్యామ్ చెప్పిన మాట ఇది టు బీ ఫ్రాంక్ అవర్ బాడీ ఈజ్ సాయిల్ బేబీ సీడ్ యాక్చువల్గా. సో ది మీ బాడీ అండ్ సీడ్ అనేది యాక్చువల్గా ఏంటంటే ఫెర్టిలైజేషన్ ప్రాసెస్. సో మీరు ఎంత మీ బాడీని మట్టిలాగా స్ట్రాంగ్గా పెట్టుకుంటే ప్రాసెస్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ విల్ బి రియలీ గుడ్ అనమాట. సో మనం బాడీని స్ట్రాంగ్గా పెట్టుకోకుండా మనం ఎంత ప్రయత్నమైనా ఇట్స్ అ వేస్ట్ ప్రాసెస్. సో మనం ఫస్ట్ మనం తయారుగా ఉన్నామా ఈ బాడీతో పాటు మన మైండ్ సెట్ అవ్వాలన్నమాట. సో మన పాజిటివ్ థాట్ ఉండాలి బాడీ స్ట్రెంగా ఉండాలి అండ్ ఇఫ్ యూ కీప్ 100% రెడీ ఫర్ ఇట్
అండ్ మేడం ఇచ్చేదంతా జస్ట్ సపోర్ట్ యాక్టివిటీ, టు బీ ఫ్రాంక్. ఎందుకంటే మేడం చెప్పేది మీరు నమ్మాలి. ఒక్కొక్కసారి చెప్పేది అదే, మీరు నమ్మండి. ఐ మేడం నాకు తెలిసి చాలాసారి టెస్ట్ చేశారు యాక్చువల్గా. నాకు ఐ స్టిల్ రిమెంబర్ లైక్ వెన్ ఎవర్ దే టాక్ దే విల్ బి ఆస్కింగ్ ఇప్పుడు మీరు ఆ రోజు ఏం చేశారు. సో ఫస్ట్ థింగ్ ఇస్ యూ షుడ్ బిలీవ్, యూ షుడ్ బి రెడీ. అండ్ వాట్ టైం తీసుకుంటుంది, ఎస్ టైం తీసుకుంటుంది, సమ్టైమ్స్ ఫెయిలియర్ అవ్వచ్చు, బట్ డోంట్ గివ్ అప్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒకసారి గివ్ అప్, ఇఫ్ యూ గివ్ అప్ ఇట్స్ డిఫరెంట్ ప్రాసెస్. సో కొంతమందికి నేచురల్గా జరుగుతుంది, ఎస్ ఇట్ ఈస్ బికాస్ సమ్టైమ్స్ అది లక్ చెప్పొచ్చు, లేదంటే వాళ్ళ హెల్త్ చెప్పొచ్చు, వాట్ ఎవర్స్. మనకి లేదు అని మనం తప్పు కనుక్కోకూడదు. వీ షుడ్ బిలీవ్ అండ్ యూ విల్ హ్యావ్ సమ్ ఏంజల్స్ లైక్ మేడమ్ ఇన్ యువర్ లైఫ్. సో ట్రస్ట్ దెమ్, దే విల్ టేక్ యు టు హెవెన్. ఇప్పుడు ఫస్ట్ మీరు వేరే హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు కదా, సో అప్పుడు అక్కడ ఉండే మీరే చెప్పినారు అక్కడ ఓన్లీ మెడిసిన్, దట్ వాజ్ యువర్ మైండ్ సెట్. ఇక్కడ వచ్చి అలాంగ్ విత్ మెడిసిన్ యూ షుడ్ నో ద ప్రాసెస్, అండర్స్టాండ్, ఓన్లీ దెన్ యూ విల్ నో. ఇప్పుడు అది బాగా అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు కూడా మీరు చెప్పగలుగుతున్నారు. సీడ్ అండ్ సాయిల్ అనేది అర్థమైనప్పుడు సీడ్కి మనం భోంచేసే దానికి మనం భోంచేస్తేనే మనం పెరుగుతాం, నాట్ విత్ మెడిసిన్స్ అలోన్. మెడిసిన్స్ ఇంకా కొంచెం ఎనర్జెటిక్గా ఉంటాం. సో ఇది చెప్పినప్పుడు ఎట్లా మీరు తీసుకోగలిగారు, ఒకటి టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ విత్ ఆల్ ది పిల్లలే పుట్టకపోతే అది వేరే. ఒక 3-4 మిస్కారేజెస్ అయిపోయిందంటే మళ్ళీ వస్తుందా అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. వచ్చినా అట్లనే అయిపోతుంది అనేది ఇంకా పెద్ద ఇది భయం ఉంటుంది. సో అది అంతా ఎట్లా ఎప్పుడెప్పుడు పోయింది మీకు? ఎందుకంటే అన్లెస్ ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉంటే తప్పితే అక్కడ నుంచి బయటకు వచ్చి ఇది చేయలేరు. దీనికి అంతా ఎంత టైం మీకు పట్టింది? అండ్ అది ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఇప్పుడు కన్సీవ్ అయ్యి బాగున్నప్పుడు ఇప్పుడు సక్సెస్ఫుల్ అయినప్పుడు చెప్పడం వేరే, రిజల్టే చూడక ముందు హోప్ పెట్టుకోవడం అనేది వేరే. అండ్ దీంట్లో ఏంటంటే యూ ఓన్లీ వెన్ యూ స్టార్ట్ యాక్సెప్టింగ్ సీయింగ్ ద చేంజ్ ఇన్ యువర్ మైండ్, సీయింగ్ ద చేంజ్ ఇన్ యువర్ బాడీ, అప్పుడు కొంత ఒక హోప్ వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్. అంతకు ముందు అది చెయ్యాలన్నా కూడా బేస్డ్ ఆన్ ప్యూర్లీ అండర్స్టాండింగ్ మాత్రమే ఉండాలంటే యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ డెసిషన్ అండ్ డిటర్మినేషన్. సో అది ఎప్పుడు వచ్చింది, ఎట్లా షేర్ చేసుకున్నారు, ఎట్లా మీకు అంటే ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎందుకంటే ద హోల్ వరల్డ్ ఈస్ గోయింగ్ ది అదర్ వే. సో అఫ్ కోర్స్ ఇది ఆల్టర్నేట్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ చేసేది అంతా ఉంది. ఇప్పుడు మనం అన్ని కలిసి అలాంగ్ విత్ మెడిసిన్స్ ఇస్తున్నాము. హౌ యూ ఫౌండ్ ఇట్ యూ కుడ్ బిలీవ్ దిస్? ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇట్లానే ఇంకొక మేడం ఇక్కడ మాట్లాడినారు, నేను ఆడ కూర్చున్నా. అప్పుడు నాకు మ్యామ్తో గారు ఫస్ట్ సైన్ నేను మాట్లాడలేదు. నేను అప్పుడే అనుకున్నా నేను కూడా ఇక్కడ రావాలా, ఈ ప్లేస్లో కూర్చొని మాట్లాడాలా, ఇది నేను ఒక డ్రీమ్ లాగానే పెట్టుకున్నా. అది ఫస్ట్ టైం నా హిస్టరీ ఇక్కడ ఎవరికి తెలీదు. నేను వచ్చి మ్యామ్ కలవాలా, ఎవరి దగ్గర చెప్పాలా, ఏం మాట్లాడాలా. వచ్చినాము, వచ్చిన వెంటనే ఇట్లా జరుగుతుంది, వీడియో పోతా ఉంది, మీరు రండి అని చెప్పినారు. నేను వచ్చి కూర్చున్నాము అంతే. ఆ రోజు నాకు లాస్ట్లో ఫీడ్బ్యాక్ స్లిప్ ఇచ్చినారు, దాంట్లో రాయమన్నారు. నేను అప్పుడే రాసిచ్చిన ఈ ప్లేస్లో నేను వచ్చి ఒకసారి కూర్చొని నేను మాట్లాడాలా, ఖచ్చితంగా అది జరుగుతాయి, నాకు నమ్మకం ఉంది. ఇంతమంది నేను ఇక్కడ వచ్చిన ముందే యూట్యూబ్లో ఉన్ని అన్ని వీడియోస్ చూసిన, అందరూ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినారు. నేను అనుకున్నా ఇట్లాంటిది ఎక్కడ నేను చూడలేదు, ఒక డాక్టర్ దగ్గర ఏదైనా ఇప్పుడు ఇంకొక నేనే చెన్నైలో ఉన్నప్పుడు ఒక డాక్టర్ దగ్గర పోదామంటే బెస్ట్ డాక్టర్ గైన కాలేజెస్ ఎవరు చెన్నైలో అట్లా వెతుకుతాను. సో అట్లా చూసినప్పుడు అదంతా ఊరికనే రివ్యూస్ ఇస్తారు, ఫీడ్బ్యాక్స్ ఇస్తారు. కానీ మ్యామ్ పేరు పెట్టి చేసినప్పుడు నాకు యూట్యూబ్ వీడియో లింక్ వచ్చింది, అది చూస్తే పోతానే ఉంది, ఒక 100-150 మెంబర్స్ లాగా అట్లా పోతానే ఉంది. అన్ని స్క్రాల్ చేసి విన్నాను. నాకు అప్పుడంతా తెలుగు అంతగా మాట్లాడక రాదు, కానీ కొంచెం అర్థం చేసుకుంటా. దాంట్లో నాకు తెలియక ఉండేది కూడా మా ఆయన దగ్గర అడుగుతాను, ఇదంతా బాగుంది ఒకసారి పోయి చూస్తామా అన్నారు. అది మా అక్క నాకు లింక్ చెప్పిన తర్వాత మేము చూసినాము. దాని తర్వాత నేనే మా ఆయన దగ్గర చెప్పేది ఇట్లా మీరు నేను కూడా కూర్చొని ఒకసారి మాట్లాడాలా, చేస్తామా అంటే ఖచ్చితంగా చేస్తాం, మీకు నమ్మకం ఉంటే నేను తీసుకుని పోతాం, మేము చేస్తాంలే అన్నాడు. అట్లానే ఈరోజు ఇక్కడ వచ్చినే ఇది నాకు గాడ్ ఇచ్చినారు. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా ఇది ఇట్ ఇస్ నాట్ అ సింగిల్ ఇట్స్ ఇట్స్ ఇదర్ మ్యాన్ ఆర్ ఉమెన్ ప్రాసెస్, ఇట్స్ హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ప్రాసెస్, టు బీ ఫ్రాంక్.
సో వైఫ్కి మాత్రం ఇంట్రెస్ట్ ఉంది, హస్బెండ్ తీసుకొచ్చిపోతారంటే నో, ఇద్దరు నమ్మాలన్నమాట. సో ఇట్ ఇస్ బేసిక్లీ ఎ బేబీ అనేది మ్యాన్ ఉమెన్ ప్రాసెస్ కదా. సో బిలీవ్ దట్ నాట్ ఓన్లీ యువర్ వైఫ్ ఇస్ 100% షుడ్ డెడికేట్ దట్ యాజ్ అ హస్బెండ్, యూ షుడ్ ఆల్సో సపోర్ట్ 100%, వెరీ ఇంపార్టెంట్. ఎట్లాంటి సపోర్ట్ ఇచ్చారు? నేను యాక్చువల్గా నాకు సార్ 1-to-1 కౌన్సిలింగ్ తీసుకున్నారు యాక్చువల్గా. వాట్ ఇస్ యువర్ రిలేషన్షిప్, బాగున్నారా, వాట్ ఇస్ ద నెగటివ్ పాయింట్ యువర్ ఇన్ సేయింగ్ ఇట్ సుధా అంటే నేను చెప్తా కొన్ని. అప్పుడు సార్ చెప్తారు, లేదు ఇది వాళ్ళకి అలా ఉంటుంది, యు హావ్ టు టీచ్ దెమ్, యు హావ్ టు. అప్పుడు ఏంటంటే దెన్ ఐ రియలైజ్డ్, బికాస్ బేసిక్లీ మై ప్రొఫెషన్ అది హెచ్ఆర్ అనమాట. సో వీ కెన్ అండర్స్టాండ్ పీపుల్. ఒక మనిషి వై ఈస్ టెల్లింగ్ టు అస్ అని అండర్స్టాండ్ చేసుకోవాలి. నేను అది ట్రై చేశాను, ఇట్ రిజల్టెడ్ వెరీ వెల్ బికాస్ షీ నీడ్ దట్ సపోర్ట్ అనమాట. మనం ఎంత ప్రొఫెషనల్గా పోయినప్పుడు పర్సనల్ లైఫ్లో మనం కూడా ఒక నార్మల్ పర్సన్ అనమాట. సో అప్పుడు బికాస్ ఇట్స్ లైక్ మెన్ అండ్ ఉమెన్ రిలేషన్షిప్ కదా, అప్పుడు దెన్ ఐ గేవ్ సమ్ స్పేస్ టు హర్, షీ గాట్ మోర్ హ్యాపీ ఇన్ దట్. సో ఓకే, అప్పుడు నేను ఇంకా డెడికేటెడ్గా సమ్ టైమ్స్ ఐ వెన్ ఎవర్ షీ సేస్ వి హావ్ టు గో దిస్ సాటర్డే, విల్ స్టార్ట్ విల్ గో అనమాట. ఒక టూర్ లాగా బయలుదేరుతాం. ఇట్ ఇస్ లైక్ వి డోంట్ కమ్ అస్ ఎగ్జాక్ట్లీ, టేక్ అవర్ బ్యాగ్ మేము ఇద్దరు, బికాస్ షీఈస్ ఆల్సో వర్కింగ్, షీ వాజ్ వర్కింగ్ ఇన్ ఐటీ. సో ఒక బ్యాగ్ తీసుకుంటాము, వాటర్ బాటిల్ పెట్టుకుంటాము, బయలుదేరుతాం, చలో ఫ్రమ్ చెన్నై వచ్చాము, కూర్చొని we enjoy the day, we have some lunch. So we never thought we are coming for a hospital. Okay, so monthly oka saturday kada we'll go. So that is chaala mandi adugutaru meer anta duram enduku pothunnam ellur hospital ki, anta duram povala necessary ante I tell people only one thing. So wherever you find some result, where you see that you can get some result, believe and go. So that is why we came such a long distance. So what and ante I strongly believe that when I started support her, she got more మోటివేటెడ్ అనమాట. సో దెన్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్. సో అప్పుడు ఇట్స్ వెరీ సింపుల్, మీరు చెప్పింది మేము చేసాం అంతే, పెద్దగా మేమేం చేసుకోవాలా. కానీ మాకు తెలియదు అనమాట, ఇంతకు ముందు అంతా హాస్పిటల్ పోతే కన్సీవ్ అయితే దాని తర్వాత ట్రీట్మెంట్ ఇస్తారు, మెడిసిన్స్ ఇస్తారు, ప్రెగ్నెన్సీ ఇది టెస్ట్ చేస్తారు, బేబీ వెయిట్ చెక్ చేస్తారు. ఇట్ ఈస్ డన్ ఇన్ ఎవ్రీ హాస్పిటల్. బట్ ఇక్కడ నాకు డిఫరెన్స్ ఏంటంటే బిఫోర్ దట్ వాట్ ఈస్ ద రీజన్, అంటే రూట్ కాజ్ ఎందువల్ల ఇది జరిగింది. సో ఇది మైండ్ ప్రాబ్లమా, మ్యాన్ అంటే ఉమెన్ ప్రాబ్లమా, లేదంటే వాళ్ళకి మెడిసిన్స్ కరెక్ట్గా సప్లిమెంట్ లేదా. సో ఇన్ఫ్యాక్ట్ కొన్ని పర్సనల్గా వాళ్ళకి ఈ పర్టికులర్ టైంలో టెస్ట్ చేపిస్తారు మేడము. సో అదంతా అంతకుముందు మేము చేయట్లే, ఎక్కడ పోయినా వాళ్ళు జస్ట్ టేక్స్ స్మాల్ టెస్ట్ వేస్తే మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు, మేము యూస్ జస్ట్ కీప్ ఆన్ టేకింగ్ మెడిసిన్స్. కానీ మీరు ఇది ఒక స్టడీ లాగా చేశారు మేడం, కంప్లీట్లీ డిడ్ లైక్ స్టడీ. అది నాకు నమ్మకం వచ్చింది. మీరు అడిగారు కదా ఎప్పుడు మీకు నమ్మకం వచ్చింది అంటే, రిజల్ట్ ఎప్పుడు కానీ భిన్న వస్తే ఇట్స్ ఓన్లీ టెంపరీ, స్లోగా వచ్చినా ఇట్స్ పర్మనెంట్ రిజల్ట్ అనమాట. సో వీ బిలీవ్ దట్ ఇట్స్ స్లో ప్రాసెస్ బట్ దర్ ఇస్ అ పర్మనెంట్ సొల్యూషన్. సో దట్ ఈస్ వేర్ ఐ గాట్ వెరీ స్ట్రాంగ్ బిలీవ్ దట్ ఓకే ఇది కరెక్ట్గా అప్రోచ్ అవుతున్నాం. ఎందుకంటే అనలిసిస్ ఈ స్టేజ్లో ఈ టెస్ట్ చేశారు, ఓకే ఇది కరెక్ట్గా ఉందా, అది కరెక్ట్ చేసుకుని నెక్స్ట్ రోజు పోతున్నాం. సో ఒక్కొక్క స్టేజ్గా హర్ బాడీ, హర్ మైండ్, దెన్ కొన్ని సపోర్ట్, ఆ బ్లడ్ థినింగ్ కొంచెము, కొంచెం ఫుడ్ కొంచెం హిమోగ్లోబిన్ కొంచెం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క లేయర్ని ఫిల్టర్ చేసుకొని వి వెంట్ టిల్ ది టాప్ వెన్ షీఈస్ రెడీ కంప్లీట్లీ. ఇట్ హ్యాపెన్ సో సింపుల్. సో మాకు చాలా ఈజీగా అయిపోయింది. సో ఇది మాకు తెలియదు ఇంతకుముందు, బట్ ద ఫన్నీ పార్ట్ ఇస్ నౌ వీఆర్ టేకింగ్ ఆల్ అడ్వైస్, వాట్ వీ హవ్ టేకన్ అడ్వైస్ ఫ్రమ్ మాండల్ మేడం అండ్ సార్ భాస్కర్ సార్, నౌ వీఆర్ స్టార్టింగ్ టీచింగ్ టు ఎవ్రీవన్. Definitely. ఎందుకంటే యూ హ్యావ్ దట్ అథారిటీ. సో వి టెల్ దెం నా ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇప్పుడు కూడా నా ఫ్యామిలీలో ఎవరైనా కన్సీవ్ అవుతే, ఎవరికైనా పాప పుడితే నాకే ఫస్ట్ ఫోన్ చేస్తారు, అక్క మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా అక్క చెప్పండి. కానీ నేను ఏం చెప్తానంటే, మదర్ ఇన్స్టింక్ట్ ఏముంటుందో అదే బేబీకి జరుగుతుంది. నువ్వు బేబీ బాగుంటుంది అనుకో, ఏం అనుకోకూడదు, ఇది ప్లసెంట కిందకు ఉంటాయి అది ఇది అన్ని స్కాన్లు చెప్తారు, అన్ని వదిలేసి పొట్ట మీద చేయి పెట్టుకొని మాట్లాడు, ఏమొద్దు మీకు, నువ్వు బాగున్నావు. హాస్పిటల్ స్కాన్కి వెళ్ళే ముందు కూడా పొట్ట పని చెప్పుకొని చెప్పు, నువ్వు బాగా చూపిస్తేనే మేము భిన్న ఇంటికి రావచ్చు తినొచ్చు, లేదన్నా ఆడే కూర్చొని పెట్టేస్తారు, 2-3 సార్లు స్కాన్ చేస్తారు, మళ్ళీ టైం పడుతుంది. అట్లానే నేను 3rd month పోయినప్పుడు బేబీ చాలా బాగా ఎంటీ స్కాన్ పోయినప్పుడు చాలా ఫ్రీగా పాప చూపించింది. మళ్ళీ 5th month పోయినప్పుడు మ్యామ్ కొంచెం పోయి నడుచుకొని రండి అన్నారు. అప్పుడు నేను కొంచెం ఆపిల్ తినేసి చెప్పిన, చూడు పాప భిన్న చూపించుకొని పోవాలా, డాడీ పొద్దున్నీ తిరిగినాడు టైం లేదు, డాడీకి సాటర్డే ఒక్కరోజే లీవ్, ఇంటికి పోతేనే డాడీ రెస్ట్ తీసుకోవాలా అని. అప్పుడే నాకు తిరిగినప్పుడు మూమెంట్ ఇచ్చింది, పొట్టం చేయి పెట్టుకుని ఇట్లానే చూపించుకొని ఉండు, ఈ పొజిషన్లే ఉండు, తిరగకూడదు, తిరుగుతావంటే మళ్ళీ ఇంటికి పోయేది లేట్ అవుతుంది, మళ్ళీ డాడీ టెన్షన్ అవుతాడు,
మళ్ళీ నేను టెన్షన్ అవుతాను, నేను టెన్షన్ అవుతావు, నువ్వు టెన్షన్ అవుతావు, ఎందుకు అదంతా ఒప్పిగా ఉండు అట్లా చెప్పిన. అట్లానే లోపల పోతే బాగా చూపించింది. నేను ఆ మ్యామ్ దగ్గర అడిగిన, మ్యామ్ నాకు ఇది ప్రీషియస్ బేబీ కదా, మా ఆయన లోపల పిలుచుకొని కొంచెం చూపిస్తారా అంటే, మా ఆయన వచ్చినాడు, మ్యామ్ ఇది చెయ్యి ఇది కాదు దీన్ని ఆ మేడం చెప్పినా ఉంటే వీడు మా పొట్టలో ఉండే పాప ఇట్లా చేయబట్టింది సల్యూట్ ఇచ్చినట్టు. సో మాకు అప్పుడే హ్యాపీ వచ్చింది, ఓకే బేబీ మేము మాట్లాడదంతా వింటుంది అని. ఇంకొక సర్ప్రైజ్ ఏమంటే, నాకు లేబర్ నార్మల్ డెలివరీ అయింది, నేను లేబర్ వల్ల ఉన్నప్పుడు మా ఆయన పిలుచుకున్నా లోపల, మా ఆయన మా చేతి చేయి పెట్టుకొని నాకు ఆ నొప్పిలో మా ఆయన చెప్పిన ఒకే మాట, మేము చాలా కష్టపడినాము, ఇప్పుడు నువ్వు ఒక మౌంట్ ఎవరెస్ట్ మీద పైకి ఎక్కినావు, ఈడ ఫ్లాగ్ మేము అట్లా చేయబోతున్నాం, సో నువ్వు ఇప్పుడు అనుకున్నది ఏమొద్దు, హెల్తీ బేబీ బయటకు రావాలా అని అనుకో, ఏమొద్దు అన్నారు. నేను కళ్ళు మూసుకుని ఒకే పుష్ చేసిన బేబీ ఫ్రీగా వచ్చేసింది. ఫస్ట్ మా ఆయన చూసినది, మా ఆయనే ఫస్ట్ చూసినాడు, నేను చూడలే, నేను కళ్ళు మూసుకున్న ఆ పెయిన్ లో. మళ్ళా బేబీ ఏడ్చింది నేను విన్నాను, వింటే బేబీ ఏడిస్తే అది మా ఆడ ఉండే డాక్టర్కి ఒక సైన్ అన్న అట్లా అంటారు. నేను వెంటనే సాయి కృష్ణ అన్న బేబీ క్రై చేసేది ఆఫ్ చేసినాడు, నా పక్కన వచ్చి చూపించినాడు, నేను ముద్దు పెట్టినా నా బేబీ పక్కన వెంటనే ఇట్లా పడింది, నా ముక్కు మా బేబీ ముక్కు అట్లా టచ్ చేసింది. సో నాకు అది చాలా ఒక సర్ప్రైజ్. మళ్ళా నేను పోయి కొంచెం నడుచుకుని పోయి ఐసీలో బేబీ చూసినప్పుడు చూస్తే ముక్కు నేను ఎట్లా అనుకున్నానో అట్లానే ఉండింది. సో నా బేబీ పుట్టిన తర్వాత నాకు చూపించినది ఫస్ట్, నేనేం చెప్పిన అంటే నాకు కొంచెం ఎలా అందరు చెప్తారు, కళ్ళు చిన్నగా ఉంది, చిల్లగా ఉంది, నువ్వు నవ్వుతే ఏం కనపడలేదు, కానీ నా బాబుకి అట్లా కాదు, కళ్ళు కొంచెం పెద్దగానే ఉంటాయి. సో నేను అప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు పొద్దున్న లేస్తేనే ఓం వింటాను, 6 o'clock మా ఆయన ఆఫీస్ బయలుదేరతాడు, అప్పుడు లేచి పాలు తాగేసి మొబైల్ ఓం పెట్టేసి అట్లానే పడుకుని మళ్ళా నిద్రపోతాను. ఇప్పుడు కూడా మా దేవుడు రూమ్ పోతానే వాడు చెయ్యి ఇట్లా పెట్టుకొని ఓ అట్లా అంటాడు. సో ఇదంతా మేము పొట్ట బేబీకి దగ్గర ఎంత మాట్లాడతాము, ఎంత బాండింగ్ క్రియేట్ చేస్తాము, అదంతా మీకు బేబీ కొంచెం పెరిగేవే మీకు బాగా తెలిసిపోతుంది. సో దీనికన్నా మేము ఇంకా ఎక్కువ చేసింటే, ఇంకా టైం ఎక్కువ స్పెండ్ చేసింటే దీనికన్నా ఇంకా ఇంటెలిజెన్స్ వస్తుంటాయి అట్లా అనుకుంటారు. సో మీరు టాక్ట్ బేబీ ఖచ్చితంగా చేయండి, మ్యామ్ చెప్పినట్టు అన్ని చేయండి. ఇంకొకటి నేను చెప్పేది, టైం పడుతుంది, లేట్ అవుతుంది, 3 months తిరిగినామే, 6 months తిరిగినామే అని ఏం అనుకోకండి. దేవుడు మీకు ఇక్కడ వచ్చిన వెంటనే బ్లెస్సింగ్ స్టార్ట్ చేసినాడు, ఆ బ్లెస్సింగ్ కంప్లీట్ అవేదికి దేవుడు ఏం టైం పెట్టినాడో అది జరుగుతాయి. సో మీరు ఏం అనుకోకండి, హ్యాపీగా ఉండండి, స్ట్రెస్ ఫ్రీ. నేను చెప్పినది ఏమంటే, నా లైఫ్లో నేను చాలా స్ట్రెస్ ఉన్నా, ఇక్కడ వచ్చిన తర్వాత నా స్ట్రెస్ ఫ్రీ అయింది, లైఫ్ స్టైల్ మారింది. ఇప్పుడు కూడా నేను చెప్తాను, నేను ఇంకొకరికి అడ్వైస్ చేసేకి ఇంత దూరం వచ్చినానంటే అదంతా ఇక్కడ వచ్చిన తర్వాతే మ్యామే నా మైని మార్చినారు అట్లానే నేను చెప్పేది. సో మీరు ఏదన్నా మీకు ఏం బాధ ఉంటే చెప్పండి, ప్రెగ్నెన్సీ గురించి కాదు, వేరేదనే బాధ ఉంటే కూడా చెప్పండి. నేను అరుణజ్యోతి మేడం దగ్గర చెప్పేది, మాకు అమ్మ లేదు కదా మేడం, అందుకు నాకు సపోర్ట్ లేదు, నాకు బాగా నేను చిన్నప్పటి నుంచి ఫుడ్ సరిగా తీసుకోవట్లేదు, దానివల్ల ఇట్లా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్, చెన్నైలో ఉన్నప్పుడు 4 times అబార్షన్ అయింది, నేను రీజన్ అడిగినప్పుడు మ్యామ్ అది ఆడ ఉండే డాక్టర్ అంతా ఏం చెప్పినారంటే అన్నూన్ ఫర్టిలిటీని చెప్పినారు. సో ఇట్లా అంటే ఎట్లా మ్యామ్, అన్నూన్ చెప్తే మళ్ళీ ఎట్లా కనుక్కునేది, దీనికి ఏం సొల్యూషన్, అదంతా మ్యామ్ దగ్గర మాట్లాడేది. అప్పుడు మ్యామ్ చెప్పేది, మ్యామ్ నాండాల మామి నువ్వు మమ్మీన మీ అమ్మ లాగా నువ్వు తీసుకో అంతే అట్లా అన్నారు. అట్లానే నేను కూడా ఓకే మేము ఇట్లానే చేసుకుంటాం, ఇక్కడ ఉండే వాళ్ళంతా మాకు అక్క చెల్లెల్లాగా, మేము పోతే చోట మా ఇంటి అమ్మ ఇంటికి పోయినట్టు. సో ఆడపోతే ఎట్లానే మేడం, మేము వేరేకన్నా పోతే ఇంత స్ట్రెస్ ఫ్రీ ఉండదు ఎవరికైనా గానీ. అమ్మాయి పెళ్లి అయిన తర్వాత అమ్మ ఇంటికి పోతే ఒక హ్యాపీనెస్ వస్తుంది, అట్లా ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఒక హ్యాపీనెస్ వస్తుంది, నేను అట్లానే అనుకున్నా. ఏం నాకు ఒకే బాధ అంటే నాకు ఇక్కడ డెలివరీ జరగల. మేము అనంతపురం పోయినాము, సో ఆడ నుంచి ఆడపోతే కూడా నేను ఫుల్ ఆన్లైనే కదా, ఆన్లైన్ లే చేసుకున్నా మ్యామ్ దగ్గర, అక్కడ నుంచి ట్రావెల్ చేసేకి ఉండదు అని. మ్యామ్ టెస్ట్ ఈ టెస్ట్ చేయమంటారు, ల్యాబ్లో పోయి చేసుకుంటా, ఈ ప్రిస్క్రిప్షన్ మ్యామ్ పంపిస్తా, మ్యామ్ మాకు టాబ్లెట్స్ పెడతారు, నేను అక్కడ వాడుకుంటా. ఇట్లానే నాకు అన్ని జరిగింది. మీరు దూరంగా ఉంటే కానీ ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోండి, అది కూడా బాగా మంచిగా చేస్తారు. ఎప్పుడు ఫోన్ చేస్తే ఎత్తుతారు, ఎవరు కానీ చేయండి, జ్యోతి మేడంకి, ఆండాల మేడంకి, ఎవరికి చేస్తే ఒక మిస్ కాల్ ఇవ్వండి, వాళ్ళు తీసుకెళ్లేకుండా కూడా ఒక 1/2 hour తర్వాత మీకే ఫోన్ వస్తుంది ఏమని అట్లా అని. సో మీకు ఏముంటే మీరు షేర్ చేసుకోండి, మ్యామ్ మీకు చాలా హెల్ప్ చేస్తారు, ఫస్ట్ మీ నమ్మకం పెట్టుకొని చేసుకోండి అంతే. సో మీ ఎక్స్పీరియన్స్లో ఈ ఫీలింగ్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది ఖచ్చితంగా అవసరమా?
నాకు అప్పుడు ఫస్ట్ టైం జరిగింది, ఇంకా నా లైఫ్ ఫుల్ ఈ గుడ్నెస్ ఏ ఉంటుంది. నా ప్రెగ్నెన్సీ కోసం ఇక్కడ వచ్చిన నా లైఫ్ లో కొంచెం గుడ్ జరిగింది. ఒక మైండ్ ఫ్రీ చేసుకున్నా, కంప్లీట్ గా నా స్ట్రెస్ ఫ్రీ అన్ని వదిలేసిన, నాకు హోప్ వచ్చింది ఇంకా నా లైఫ్ లో ఏం స్ట్రగుల్ వస్తే నేను ముందుకు పోతాను. అంత స్ట్రెస్ ఫ్రీ, అంత నమ్మకం నాకు వచ్చింది ఇక్కడ తర్వాత వచ్చింది. ఇంకా నా లైఫ్ లో దీనికన్నా ఎంత ఎక్కువ స్ట్రగుల్ వస్తే కూడా నేను పోరాడి ముందుకు పోతా, అట్లా అట్లా నేను మార్చుకున్నా. ఎంతో చూసినాము, ఎంతో ప్రాబ్లం చూసినాము, ఇది అంతే కదా. ప్రెగ్నెన్సీ కోసం ఎంత బాధపడినాను, ఎన్ని రోజులు ఏడ్చినాను, మా ఇంటి దగ్గర ఎంత గొడవ పెట్టినాను, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఈజీ అయిపోయింది. ఏమి అన్నిటికీ కొంచెం అవకాశం పెట్టాలా అంతే, కొంచెం ఓపిక ఉండాలా, కొంచెం పేషెన్స్ తెచ్చుకోవాలా అంతే. సో అన్ని తెచ్చుకున్న తర్వాత నిదానంగా, నేను చెప్పినాను కదా నాకు సర్ప్రైజ్ గానే ప్రెగ్నెన్సీ అయినాను, అట్లానే మీరు అన్ని వదిలేసి మ్యామ్ చేతికి పెట్టేసి దేవుడు ముక్కొని గమ్మును ఉండండి, మీ చేతికి దేవుడు ఎప్పుడో ఒక రోజు సర్ప్రైజ్ ఇస్తారు ఖచ్చితంగా. అంతేనా? ఇదే ప్రెగ్నెన్సీ మీరు సిటీలో ఉన్నప్పుడు వచ్చింది అనుకోండి, అప్పుడు అప్పుడు కూడా ఒక బేబీ వచ్చింది, అప్పుడు మీ మైండ్ సెట్ కి ఇక్కడ ఇప్పుడు ఉండే మైండ్ సెట్ కి ఏం డిఫరెన్స్ ఉండుంటుంది? మెంటల్ స్ట్రెస్ ఫ్రీ ఫస్ట్ మ్యామ్. అప్పుడు అప్పుడు మీకు అంతకు ముందు ప్రెగ్నెన్సీలో ఎట్లా ఉండేది? లాస్ట్ టైం ప్రెగ్నెన్సీ నాకు స్కాన్ కి వెళ్ళాలంటే భయం, ఓ ఎన్టి స్కాన్ కి వెళ్తాము, బేబీ ఎట్లా ఉందో ఏమో, ఏం చెప్తారో ఏమో అట్లా అని. ఫస్ట్ స్కాన్ ఫస్ట్ బేబీ నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నాకు స్పాటింగ్ ఎంత ఉండింది, అప్పుడు నాకు స్కాన్ పోయేదికే భయం. స్కాన్ కి పోయి వస్తే మళ్ళా స్పాటింగ్ వస్తుందా ఏమో అట్లా అని. మళ్ళా డాక్టర్ దగ్గర ఆడపోతే వాళ్ళు ఏం ప్రిస్క్రిప్షన్స్ ఇస్తారో, ఈ టాబ్లెట్ వేస్తే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందో, అది వస్తుందో ఇది వస్తుందో అన్ని అట్లా ఆలోచన చేసుకునేది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మీరు మీరు ప్రాసెసే వేరు. వాళ్ళంతా పోతే టోకెన్ ఇస్తారు, మ్యామ్ చూసుకోము, ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, ఫార్మసీ తెచ్చుకుంటాం, పోయి మింగుతాం అంతే. మా కానీ మీరు చేసినది ఇక్కడ వచ్చిన తర్వాత అందరి హిస్టరీ అంతా చేసుకుని ఏ వీడియో ఒక చూపిస్తారు, అది చూస్తాము, మళ్ళా యోగా పంపిస్తారు, అది చేస్తాము, అప్పుడే మా స్ట్రెస్ అంతా రిలీఫ్ అవుతుంది. మళ్ళీ మిమ్మల్ని మీట్ చేస్తాం. మీట్ చేసినప్పుడు మీరు ఎట్లా ఉన్నారు ఏం అని చెప్పి అడుగుతారు, ఫైల్స్ అంతా చూస్తారు, ఈ టాబ్లెట్ ఎందుకు ఇస్తున్నా, ఎందుకు ఇది, మీకు ఏం ప్రాబ్లం ఉంది అని నాకు చెప్తారు. కానీ చెన్నైలో ఉన్నప్పుడు నేను కలిసిన డాక్టర్ ఎవరు, మీకు ఇది ప్రాబ్లము, దీనికి ఈ మందు మింగాల, ఈ ఇంజెక్షన్ వేసుకోవాలని ఎవరు చెప్పాల. సో ఇప్పుడు మీరు ఈ టాబ్లెట్ రాసిస్తారు, ఈ టాబ్లెట్ దీనికోసం ఇస్తాను అని చెప్పినారంటే ఆ టాబ్లెట్ నేను మింగుతున్నప్పుడు నా వాళ్ళకి నేను చెప్పుకునేది, ఈ టాబ్లెట్ నేను మింగుతాను, ఈ టాబ్లెట్ మింగితే నా ఓవరీలో ఓవరీ బాగా మంచిగా పనిచేస్తుంది, పాలిక్యులర్ స్టడీకి వెళ్తే ముందు ఈ టాబ్లెట్ వేసుకోమంటారు, అప్పుడు ఎగ్ పెరుగుతుంది అట్లా, ఈ టాబ్లెట్ వేసుకుంటే ఐరన్ బాగా వస్తుంది అట్లా. సో అన్నిటికన్నా ఇక్కడ ప్రాసెస్ డిఫరెంట్, అందుకే మాకు ఇక్కడ ఫస్ట్ డే వచ్చినప్పుడే ఓకే అన్ని చోటకైనా ఈడ డిఫరెన్స్ ఉంది, మేము ఖచ్చితంగా ట్రై చేస్తాము. మేము ఒకటి ఒకటి చేసే చేసే మీకే పాజిటివ్ వైబ్రేషన్ మీ ఒళ్ళనే తెలిసిపోతుంది. మీకు అట్లా ఏం పాజిటివ్ అంటే పీరియడ్స్ లో గానీ ఏదైనా చేంజ్ వచ్చిందా? అప్పుడు మీకు ఆ కాన్ఫిడెన్స్ పెరిగిందా మీ బాడీ మీద? పీరియడ్స్ వచ్చే ముందే కొంచెం పెయిన్ అంతా ఉంటుంది, మా ఆయన దగ్గర కొంచెం ఇరిటేషన్ అంతా చూపిస్తాను. కానీ ఒక 2 మంత్స్ నేనే మర్చిపోయినా ఈ డేట్ పీరియడ్స్ రావాలా పీరియడ్స్ రావాలా. ఫస్ట్ అంతా ఎదురు చూసేది పీరియడ్స్ రాకూడదు పీరియడ్స్ రాకూడదు, కానీ నేను వదిలేసిన అంతే, ఓకే ఈ నెల పోతే పోనీ, పీరియడ్స్ వస్తే పోతే పోనీ, ఇంకా వచ్చిన నెల ఇంకా 20-20 డేస్ ఉంది కదా, దీంట్లో ఇంకా ఫుడ్ మంచి ఫుడ్ తీసుకుంటాం, అప్పుడు ఇంకా పీరియడ్స్ తగ్గిపోతుంది అట్లా అనుకునేది. అట్లా నాకు 26-27 డేస్ లో వస్తుంది. ఒకసారి నేను మర్చిపోయినా ఈ రోజు రావాలా అట్లా అని. సండే ఏడో బయట వెళ్తున్నా లేక గెటింగ్ రెడీ, అప్పుడు పీరియడ్స్ వచ్చింది. మా ఇంటికి చెప్తే ఎప్పుడు ఇట్లా ఉండవే పీరియడ్స్ వస్తే, నన్ను అరుస్తావు, ఇంట్లో పని చేయవు, ఇరిటేషన్ గా ఉంటావే, ఏమి ఈ రోజు కూల్ గా ఉన్నావు, అవును కదా ఏదో మార్పు వచ్చింది ఒళ్ళులో, మ్యామ్ ఫోన్ చేసి చెప్దా అన్న. ఆ రోజు సండే, మళ్ళా మండే అరుణజ్యోతి మేడం ఫోన్ చేసి చెప్తే అన్ని పాజిటివ్ సైన్ అట్లా అన్నారు. అట్లానే నాకు ఫ్లో లో కూడా డిఫరెన్స్ వచ్చింది. ఫస్ట్ అంతా ఒక 5-7 డేస్ అట్లా అయ్యేది, కానీ అప్పుడు కరెక్ట్ గా ఎంత డేట్ రావాలో అంతే వచ్చింది. సో అదంతా పాజిటివ్ సైన్. సో యూఆర్ ఏబుల్ టు యాక్సెప్ట్ యువర్ బాడీ. అది వచ్చిన తర్వాతనే మీరు ఈ గోల్డెన్ ఎగ్ అనేది కూడా, చాలా నాకు మాత్రం సంతోషం, ఎందుకంటే ఇట్లా అది ఇన్హెరెంట్ గా మీరు మీ బాడీని మీ యూట్రస్ ని దాన్ని ఒప్పుకున్నారు కాబట్టి. ఇప్పుడు వేరే వాళ్ళకి కూడా కొంతమందికి చెప్పినప్పుడు గోల్డెన్ ఎగ్ చెప్తాం నువ్వు అట్లా చేసుకో అని, అంటే అవుట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్, అవుట్ ఆఫ్ యువర్ కన్విక్షన్ యువర్ గివింగ్ ఇట్లాంటిది టిప్స్. ఇది మాకు తెలియదు కాబట్టి గోల్డెన్ ఎగ్ కాన్సెప్ట్ అనేది చాలా చెప్పేది.
మీరు నన్ను నమ్మి నా ఫ్రెండ్స్ ఒక రెండు ఇద్దరు ఉన్నారు, ఏదన్నా స్ట్రెస్ ఏదైనా ఉంటే నాకు మెసేజ్ చేస్తారు. కానీ నేను ఇప్పుడు బాబు చూసుకుంటున్నాను కదా, కొంచెం లేట్ గా రిప్లై చేస్తాను. అట్లా రిప్లై చేసి కూడా లాస్ట్ లో వాళ్ళు టేక్ కేర్ బై చెప్తున్నప్పుడు నాకు ఎప్పుడు స్ట్రెస్ ఉంటే నీ దగ్గరే మాట్లాడేది ఎందుకంటే నువ్వు అంత హోపిస్తావు అంటారు. నేను చెప్పేది నీలాగే నేను ఒక రోజు ఉన్నా నాకు ఇంకొక ఆమె హోప్ ఇచ్చింది, అట్లా అట్లా ఛాన్స్ నాకు దేవుడు ఇప్పుడు మీకు తిరిగి చెక్ ఇచ్చినాడు. సో నువ్వు నాకు థ్యాంక్స్ చేసే అవసరం లేదు, దేవుడు థ్యాంక్స్ చెప్పు. మీకు బాగా జరిగిన తర్వాత నీ ఇంకొకరికి ఇట్లా చెయ్యి. సో ఇదే చెయిన్ అనేది, సో ఇదే గుడ్ చెయిన్ అనేది, ఇట్లాంటివి చెయ్యండి అని చెప్తా. అట్లీ స్లీప్ లో ఏమైనా చేంజ్ ఉండే? చాలా చాలా మేడం. నేను అమ్మలేదు, నాకు చిన్నప్పటి నుంచే మా ఇంటికే తెలుసు. రాత్రి అంతా ఒక్కొక్కసారి అమ్మ అమ్మ అని ఏడ్చే చిన్నపిల్లలాగా. మా ఆయన బాగా నిద్రపోతాడు, మా ఆయన స్లీప్ అంతా డిస్టర్బ్ వచ్చేసి ఏమి ఇట్లా ఏడుస్తున్నావు అంటారు. నాకే తెలియదు నేను ఏడ్చానో ఏమో, అదంతా ఏమో సబ్ కాన్షియస్ మైండ్ నుంచి అట్లా వచ్చేది. కానీ ఆ యోగ నిద్ర విన్నేసి మాటలు మింగేసి అట్లా పాప బేబీ డాల్ తో చాలా మాట్లాడి పడుకున్నప్పుడు ఫుల్ నిద్రపోతా, ఏం నాకు ఏం పట్టదు, ఏం డిస్టర్బెన్స్ స్లీప్ ఉండదు, ఏం ఉండదు. సో స్లీప్ ఫస్ట్ నేను ఒక ఫస్ట్ అబార్షన్ అయినప్పుడు కొంచెం ఓకే ఇది ఏదో జరిగింది అట్లా వదిలేసిన, మళ్ళీ సెకండ్ అబార్షన్ అయినప్పుడు ఏమో మనకి ప్రాబ్లం ఉంది అట్లా అనుకున్నా, థర్డ్ అబార్షన్ అయినప్పుడు చాలా స్ట్రెస్ కి వెళ్ళిపోయినా, ఫోర్త్ అబార్షన్ అయినప్పుడు అంతే మన లైఫ్ లేదు ఇంకా అంతే, నేను ఎందుకు ఉమెన్ గా పుట్టినాను, నాకెందుకు ఇట్లా లైఫ్ ఇచ్చినాడు దేవుడు అట్లా అని బాగా ఏడ్చేది. బాగా స్ట్రెస్కి వెళ్ళినా డిప్రెషన్కి వెళ్ళినా ఆ ఇంజెక్షన్ అంతా వేసుకున్నా అదంతా నొప్పి అన్ని చా ఒక బేబీ కోసం ఇంత కష్టపడాలా అని ఏమి నాకు దేవుడు ఇట్లా పెట్టేసినారే, నాకు సపోర్ట్కు ఎవరు లేకుండా ఇట్లా చేసేసినారని దేవుడు అట్లా బాగా ఏడ్చేది. నిద్ర ఏపట్టదు మాకు, మా నేను మా ఆయన ఆఫీస్ నుంచి టైర్డ్గా వచ్చి నిద్రపోతే కూడా నువ్వు మాత్రం హాయిగా నిద్రపోతావే అట్లా మా ఆయనతో ఆఫీస్ దాల్చి అదే చెప్తాడు. నువ్వు ఎందుకు అన్ని ఆలోచన చేస్తా, నాకు మనకు బేబీ పుట్టలేకుండా పోతే కూడా ఏం అవసరం లేదు, నేను నిన్ను బేబీలాగా చూసుకుంటా, నువ్వు నన్ను చూసుకో, మనం ఫెస్ట్ ఎంజాయ్ చేసుకుంటాం, మన లైఫ్ని మేము చూసుకుంటాం, మళ్ళీ బేబీ వస్తున్న తర్వాత అన్ని స్మూత్ అయిపోతుంది, నువ్వు ఏం బాధపడద్దు అన్ని హోప్ ఇచ్చేవాడే. కానీ అట్లా ఉంటే కూడా నాకు స్లీప్ డిప్రెషన్ ఉంటుంది, స్ట్రెస్ డిప్రెషన్ ఉంటుంది, మెంటల్ డిప్రెషన్ ఉంటుంది, అన్ని ఉంటుంది. ఆ యోగ నిద్ర వినేసి ఆ పాప దగ్గర కొంచెంసేపు మాట్లాడేసి పోయి విభూతి పెట్టుకొని పడుకున్నా అంటే చాలా స్లీప్ డీప్ స్లీప్ నిద్రపోతున్నా. అదంతా ఒక సారి ఇక్కడ వచ్చినప్పుడు అంతా అడుగుతారు, ఎన్ని రాత్రి అంతా డీప్ స్లీప్ పోయినావా, డిస్టర్బెన్స్ వచ్చిందా, ఏదైనా డ్రీమ్ వచ్చిందా, ఏదైనా నెగటివ్ డ్రీమ్ వచ్చిందా అన్ని అడుగుతారు. సో అప్పుడు నేను రీకలెక్ట్ చేస్తా నా లైఫ్ లో, నా ఇక్కడ వచ్చిన తర్వాత నా లైఫ్ లో ఏమేమి జరిగింది అని. అప్పుడు నేను మ్యామ్ నాకు చెప్పేది, మ్యామ్ నాకు పిహెచ్ లో చేంజెస్ వచ్చింది, నాకు ఫాలిక్యులర్ స్టడీ ఒక మంత్ కి ఇంకొక మంత్ కి డిఫరెన్స్ వచ్చింది, స్లీప్ లో డిఫరెన్స్ వచ్చింది అన్ని. మ్యామ్ అదే చెప్తారు, డిఫరెన్స్ వచ్చింది కదా ఇంకా విను వచ్చేస్తుంది బేబీ, నువ్వేం బాధపడొద్దు అంటారు. సో అట్లానే మీరు మీరు మీ నమ్మకం అలా నమ్మాలా మీ బాడీని ఫస్ట్. మీకు ఒక చిన్న చేంజ్ వస్తే కూడా దాన్ని పాజిటివ్ గా తీసుకొని ముందుకు పోండి, అట్లా ఉంటే వస్తుంది. తర్వాత ఆ బేబీని పెట్టుకొని చెప్పుకున్నారు కదా, అప్పుడు మీకు హ్యాపీగా ఉంటుందా? ఎందుకంటే కొంతమంది అట్లా పెట్టేటప్పుడు నేను ఇన్నిసార్లు ఈ బేబీతో మాట్లాడుతున్నాను ఇంకా రాలేదే, నేను ఊరికే నన్ను ఏమార్చుకుంటున్నానా ఒక ఇమాజినేషన్గా అట్లా పెట్టి, అట్లాంటి థాట్ ఎప్పుడైనా వచ్చిందా ఏమి అనుకొని? అట్లా మ్యారేజ్ అయ్యి ఒక 7 ఇయర్స్లో ఇట్లా నేను వర్చువల్గా ఇట్లా నేను నోరు తెరిచి కూడా ఎవరి దగ్గర అట్లా మాట్లాడలేదు. కానీ ఆ బేబీని నేను పెట్టుకొని ఎవరినో ఉంటే కొని నేను నాకు ఏం సిద్ధి లేకుండా ఆ బేబీని నా మెడలు వేసుకొని కూర్చొని మాట్లాడతా బేబీతో. నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా అట్లా చేసిన, అప్పుడు కూడా మా పక్కన ఉండే వాళ్ళంతా అడిగినారు, ఏం బిచ్చిలాగా పట్టుకుని మాట్లాడుతున్నావే అట్లని, రేపు బేబీ బిడ్డ పుట్టిన తర్వాత ఇట్లానే మాట్లాడతాను కదా అట్లా అంటాను. సో మీ లైఫ్ ని విచువల్ చేసుకోండి, మీకు బేబీ పుట్టినట్టు, మీరు ఒళ్ళో ఉన్నట్టు, మీరు పాట పాడినట్టు అట్లానే అన్ని చేసుకున్నా. సో నేను అన్ని విషయాలు చేసుకున్నా, ఫ్యూచర్ లో ఏం జరుగుతాయి అట్లానే. ఇప్పుడు ఒక ఇల్లు కడదాం అనుకుంటే దానికి ప్రాసెస్ మేము స్టార్ట్ చేస్తాము, మనకు కావాల్సిన ఫైనాన్షియల్ అంతా మేము రెడీ చేసుకుంటాం. అట్లానే మీకు బేబీ పుట్టాలంటే మళ్ళీ తర్వాత ఏం చేసేది ఏం చేసేది అంతా డ్రీమ్ లాగే పెట్టుకున్నా. సో ఆ డ్రీమ్ అంతా నాకు ఇప్పుడు రియాలిటీ అయింది కదా. ఇప్పుడు మీకు పీరియడ్స్ లో చేంజ్ వచ్చింది, స్లీప్ లో ఇది ఎస్పెషలీ పీరియడ్స్ ముందు వచ్చిన ఇరిటేషన్ పోవడం చాలా పెద్ద విషయం. లేకపోతే ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్ అంతా చెప్తారు ఆ పీరియడ్స్ వస్తేనే ఎట్లా ఉంటుందంటే ఏమైనా కొడదాం అనుక అట్లా ఉంటుంది. నేను చెప్పిన అట్లానే ఉంటుంది, కానీ నువ్వు కొంచెం ఎంగేజ్ అయ్యి నువ్వు ఆ టైంలో కొంచెం వేరే దాని పైన ఎంగేజ్ అయిపో,
అప్పుడు నువ్వు మర్చిపోతావు, ఓపిగా ఉంటేనే అట్లా అంతా వచ్చేది. సో ఆ టైంలో ఏదైనా మెడిటేషన్ చేసుకో, లేదంటే నువ్వు నచ్చిన మూవీ చూసుకో, మ్యూజిక్ విను, అట్లా ఉంటే నువ్వు మర్చిపోతావు ఆ పెయిన్ అంతా అట్లా. సో ఇప్పుడు మీకు ఆ చేంజెస్ వచ్చి ఆ పాత బాధ ఉంటది కదా మనసులో, ఆ భాషను ఒకటి ఇంకోటి నాకు ఇది అవ్వదేమో అని మన మీదనే మనకు ఒక ఒక డౌట్. అవి అన్ని ఇది చేసేటప్పుడు మెల్లమెల్లగా అది ఎప్పుడు నేను చెప్తా అంటే, నాకు ఫోర్త్ మిస్కారేజ్ అయినప్పుడు నేను హెపరిన్ ఇంజెక్షన్ వేసుకునేది. ఒకరోజు ఈతైలో ఒకరోజు ఆతైలో ఏసి చాలా నొప్పి అన్న వచ్చింది. నేను అప్పుడు ఏమనుకున్నానంటే అయ్యో ఇంత బాధపడుతున్నా ఇదంతా ఎప్పుడు రిలీఫ్ అవుతుంది అట్లా అనుకున్నా. కానీ ఈడ వచ్చిన తర్వాత ఎంత కానీ బాధపడితే కానీ మేము ముందుకు పోదాంలే, ఏదన్నా మ్యామ్ ఎన్ని సూదులు వేస్తే ఏం చేస్తే ఏం పడితే మ్యామ్ పైన వదిలేసిన చేసుకుంటాంలే, ఏం పని ఏం పని నొప్పి వస్తే తట్టుకుంటాము అట్లా. నాకు మీరు ఈటీ స్క్రాచింగ్ చేసినారు ఆ రోజు, నేను ఇక్కడ నుంచి పోయినాం బస్సులోనే పోయినాం ఈటీ స్క్రాచింగ్ చేసుకొని. ఆడ పోయినప్పుడు పెయిన్ తోనే పోయినాను. అప్పుడు మా ఆయన చెప్పినాడు బాగా పెయిన్ ఉంటే మ్యామ్ దగ్గర ఒక పెయిన్ కిల్లర్ అడిగింటొచ్చు కదా, అది వేసుకుంటే ఇంత ఉండదు కదా అట్లా అన్నారు. లేదు పెయిన్ వస్తేనే దానికి రిజల్ట్ వస్తుంది అట్లా అన్నా. సో ఫస్ట్ ఉండే పెయిన్ అంతా డిప్రెషన్ వెళ్ళిపోయింది, ఇక్కడ వచ్చిన తర్వాత ఈ పెయిన్ అంతా నేను హ్యాపీగా తీసుకున్నాను. సో మీ లైఫ్ లో కూడా అట్లానే ఉంటుంది, రియల్ గా చెప్తున్నా. వేరేదైనా ప్రాబ్లం వస్తే కూడా మీరు ఆ పెయిన్ ని హ్యాపీగా తీసుకున్నట్టే అది భిన్న సాల్వ్ అయిపోతుంది. అది డిప్రెషన్ గానే తీసుకుంటే ఇంకా 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 దాని బాధలోనే ఉంటాం. సో ఈ ప్రెగ్నెన్సీలో హెపరిన్ ఇంజెక్షన్ ఏం వేసుకోవట్లేదు, అది టాబ్లెట్స్ బాగా వాడుకున్నా. ఆ టాబ్లెట్స్ వాడుకున్నప్పుడు కూడా మాట్లాడేది నేను 7 to 8 టీవీ ముందు కూర్చొని నోట్లో రాసుకుంటా, నా హీమోగ్లోబిన్ లెవెల్స్ బాగుంది, బీపీ లెవెల్స్ బాగుంది, నా బేబీ ఇట్లా ఉంటాడో అట్లా ఉంటాడో అని ఒక పేజ్ ఫుల్ రాసుకుంటా, రోజు రాస్తాను. ఒక 5 months తర్వాత స్టార్ట్ చేసినాను అట్లానే. ఇప్పుడు కూడా 7 to 8 నా బేబీకి చిన్న చిన్న బుక్ అంతా తీసుకుని చదివించేది. సో అట్లానే అలవాటు చేసి ఆ టైం సెట్ అయిపోయింది. 7 to 8 అనేది స్టడీ టైం అట్లా సెట్ అయిపోయింది. ఇన్ ఫ్యాక్ట్ యాక్చువల్గా మ్యామ్ ఒక నార్మల్ ప్రాసెస్, ఒక బేబీ నార్మల్ హాస్పిటల్ ఓకే అది. ఇక్కడ ఇక్కడ వాట్ ఐ ఫెల్ట్ హ్యాపీ ఏంటంటే యూ సేడ్ ఒకసారి చెప్పారు యాక్చువల్గా, సి ఒకసారి ఈ ఈ సొసైటీకి ఒక బేబీ అని వచ్చేదంటే ఒక మంచి ఒక హ్యూమన్ బీయింగ్ మనం ఇవ్వాలి, లైక్ అబ్దుల్ కలాం, వివేకానంద్. సో ఎ మదర్ క్యాన్ డూ దట్, ఓన్లీ ఏ మదర్ క్యాన్ డూ దట్. అప్పుడు ఆ టాక్ టు ద బేబీ అని మీరు చెప్పారనమాట. సో టెల్ యువర్ బేబీ వాట్ ఇస్ హ్యూమన్ లైఫ్ ఇస్, వాట్ ఇస్ ది హ్యూమన్ కైండ్నెస్. సో మంచిది చెడు చెప్పండి. సో చాలా అది ఇట్ ఇస్ లైక్ గుడ్ వర్డ్స్ కదా అది. సో వెన్ వీ థాట్ దట్ ఒక ఒక బేబీ పుట్టిన తర్వాత వాడు ఒక మంచి మనిషి అయ్యే తర్వాత అది ఫ్రమ్ ద వూమ్ ఇట్ కెన్ బి స్టాండర్డ్ అని మీరు చెప్పాడు. ఇట్ ఇస్ రియలీ రియలీ మేడ్ మీ వెరీ ఫీల్ హ్యాపీ. సో నా మా బేబీని సో సుధా క్యాన్ ఎన్ష్యూర్ దట్ ఒక మంచి థాట్ మనం ఇప్పుడు కూడా వాడు వాళ్ళమ్మ తప్పు అని చెప్తే చేయడం అనమాట. సో నో సో నాటి కానీ వాళ్ళమ్మ చెప్తే గుమ్మనైపోతాడు. సో ఆ బాండింగ్ చాలా ఉంది, వాళ్ళమ్మ లేకుండా అసలు ఇంట్లో కనిపించాలంటే పరిగెత్తాడు. సో వాళ్ళమ్మని పేరు పెట్టి పిలుస్తాడు. సో నేను ఎలా పిలుస్తాను వాళ్ళమ్మ సుధా సుధా అంటే వాడు సుధా సుధా అంటాడు. అందరికి సో నాటి వీడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఓ 4th month అనుకుంటా స్కానింగ్ అప్పుడు మేడం స్కాన్ ముక్కు చాలా చిన్నది ఉందండి అని చెప్తే మేము కొంచెం భయపడినాం, అమ్మ ఏదో అనామల్ ఇస్తుందో మళ్ళీ ప్రాబ్లమ్. బట్ సుధా యూస్ టు టాక్ టు ద బేబీ, బేబీ నెక్స్ట్ టైం పోయేటప్పుడు ముక్కు కరెక్ట్ గా మేడంకు చూపి సైజ్ పెంచాలంటే నెక్స్ట్ టైం మేడం స్కానింగ్ ఒక 1 month తర్వాత స్కాన్ చేసినప్పుడు ఇట్ ఇట్ హస్ బికమ్ నార్మల్. సో అండ్ సేమ్ ఆ టాక్ టు బేబీ ఎంత స్ట్రాంగ్ అంటే 8th month లాస్ట్ డేట్లో యాక్చువల్గా వాటర్ స్టార్ట్ అయిపోయింది. సో మాకు వరి అయిపోయింది. సో అనంతపూర్లో డాక్టర్ మేడము స్టిచ్చెస్ వేసి లేదు ఇది మీరు బెంగళూరు పోవాలి. ఐ వాజ్ డౌటింగ్ 2 hours ట్రావెల్ చేయాలి మేడం సో పాసిబుల్ అంటే షీ వాజ్ సో కాన్ఫిడెంట్. లేదు ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్ అండ్ బేబీ కెన్ మేనేజ్. మీరు అప్పుడు ఒక బుక్ ఇచ్చినారు దాంట్లో లెసన్ 1 నుంచి లెసన్ 10:30 వరకు ఉంటుంది, అది మా ఆయన చేతికి ఇచ్చేసి అంతా చదువుకునేరా అని చెప్పిన 2 hours 3 hours జర్నీ అన్ని బుట్ట పెంచి అయిపోయి దాని ముందే కూడా నేను చెప్పేదాన్ని మా ఆయన అది ఫుల్ గా చెప్తూనే ఉన్నాడు. నేను ఏం లీక్ అయిపోతే గానీ ఏం కాదు, ఏం నాకు నమ్మకం ఉంది. అది ఎట్లా అది టాక్ టు బేబీ చేసినప్పుడే నాకు సైన్ బాగా చూపిస్తేవాడు. నేను రాత్రిలో పడుకున్నప్పుడు కథ చెప్పేది, మళ్ళా రాత్రిలో నడుస్తాను అప్పుడు పాప అనే పిలిచేది, పాప నాకు నిద్ర పట్టట్లేదు రా, ఏరా ఇట్లా చేస్తున్నావు, పడుకుంటే కదా నేను పడుకునేది, నువ్వు ఇట్లా కిక్ చేస్తూ ఉంటే నేను ఇట్లా పడుకుంటాను అట్లా అనేది.
కానీ ఒక 5 మినిట్స్ అట్లా నడుచుకొని ఏదైనా తాగేసి పడుకుంటాను, మళ్ళీ ఎట్లా నిద్రపోతానే తెలియదు. మైన్ ఎప్పుడు ఆఫీస్ 6 వెళ్తాడు, పోతున్నప్పుడు వచ్చి పిలిచి చెప్పేసి పోతాడు. ఒక్కొక్కసారి నేను బాగా నిద్రపోతే అట్లా చెప్పుకుంటూ పోతాడు. అప్పుడు అడుగుతాడు, ఏం రాత్రి ఏమైంది, నువ్వు పొద్దున్న లేయలేదు అంటారు. అప్పుడు చెప్తాను, రాత్రి నిద్ర పట్టట్లేదు, కొంచెంసేపు తిరిగేసి మళ్ళీ పోయి పడుకున్నాము, ఎట్లా పడుకున్నామని తెలియలే బాగా నిద్రపోయినాము అట్లా అంటాడు. దాని తర్వాత నేను అదంతా ఆ బాండింగ్ అంతా ఎందుకు చెప్తానంటే, నా ప్రెగ్నెంట్ అయ్యి నా బేబీ పుట్టిన తర్వాత నా ఫ్రెండ్స్ కొంచెం మంది ప్రెగ్నెంట్ అయ్యారు, వాళ్ళంతా ఏమిది 7th మంత్ తర్వాత నిద్రే పట్టట్లేదు, ఇట్లా ఇబ్బంది చేస్తుంది, ఎప్పుడుదా బయటకు వస్తుందో బేబీ అట్లా అంటారు. నాకు అప్పుడంతా అది గుర్తుకు వస్తుంది, నేను ఎంత గట్టిగా టాక్ టు బేబీ చేసినాను అందుకు నాకు బాగా నిద్ర వచ్చింది అట్లా అనుకుంటేది. తర్వాత బేబీ ఇంకా వేరే ఏ ఏ విషయంలో బేబీ కోఆపరేట్ చేస్తుంది ఇప్పుడు కూడా కొంతమంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో ఎందుకంటే లీకింగ్ అయినప్పుడు ఒక 2 అవర్స్ జర్నీ అనేది చిన్న విషయం కాదు. మేడం యాక్చువల్ గా మేము అనంతపూర్ నుంచి మాకు ఇట్స్ నార్మల్ అంబులెన్స్ పొద్దున 6 లీక్ అయింది, కానీ అందు నిన్న అనుకున్నా పోతేనే అందరు 6 సెక్షన్ చేస్తారు, బేబీ ఈ రోజు వచ్చేస్తుంది, ఆ రోజు ట్యూస్డే, సో పోతే అయిపోతుంది, ఈ రోజే పుట్టేస్తాడు అని అనుకున్నాం. ఈడ పోతే మ్యామ్ స్కాన్ చేసి లిక్విడ్ అవుతుంది కానీ సెలైన్ పెడదాము, దానివల్ల ఏమి ఇబ్బంది లేదు, మీరు బెంగళూరు పోండి, కొంచెం ఆడ ఎక్కువ కొంచెం ఎక్విప్మెంట్స్ ఉంది, కొంచెం బాగుంది అని చెప్పేసినారు. మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరికి 2 అయింది, మళ్ళా 2 o'clock పోతే కానీ వాళ్ళు చెప్తారు చూస్తాము బేబీకి అన్ని నార్మల్ గా ఉంటే నార్మల్ డైరెక్ట్ వెయిట్ చేస్తాము, లేదంటే సిజరీన్ పోతాము. నేను ఏం చెప్పలేదు, నాకు నమ్మకం ఉంది, ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చిన ఇది గోల్డెన్ పీరియడ్, మనకి ఇది లైఫ్ లో ఉండేది మన గోల్డెన్ పీరియడ్, ఈ టైం నువ్వు నేను గట్టిగా ఉండాలా, నేను నిన్ను వదలను, నువ్వు నన్ను వదలకూడదు అట్లానే చెప్పేది. ఏదైనా కానీ ఎమర్జెన్సీ కానీ నార్మల్ డైరీ కానీ ఏం కానీ నువ్వు హెల్తీగా బయటికి రావాలా అట్లా అని. అట్లానే నాకు మూమెంట్ అన్ని చాలా కిక్ ఇచ్చేది, చాలా మూమెంట్, అది కూడా మైండ్ చెప్పేది మీరేం బాధపడవద్దు, మా ఆయన బాధపడినాడు, 1 మంత్ ఐసీయూలో ఉండమంటున్నారు, ఇట్లా చెప్తే ఎట్లా అట్లా అట్లా అన్నారు. ఏం బాధపడవద్దు, అన్ని జరుగుతుంది, ఎక్కడన్నా ఒక ప్లేస్ ని ట్రస్ట్ చేసి పోయినామంటే ఆడ ఉండి ఓపిగా చేసుకోవాలని. నాకు నార్మల్ డెలివరీ జరిగింది, ఒక 40 మినిట్స్ పెయిన్ ఉండింది ఆ రోజు కాల, ఆ రోజు వెయిట్ చేసినాము. ట్యూస్డే 2 o'clock అందు నుంచి బయలుదేరి 4 o'clock 4:30 బెంగళూరు వచ్చాము. ఒక ప్రైవేట్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ వచ్చేదాం, అక్కడ ఎమర్జెన్సీ వార్డ్ లో అడ్మిట్ చేసుకున్నారు వాళ్ళు. బికాస్ ఇట్స్ ప్రైవేట్ హాస్పిటల్ దేవర్ బిజీ విత్ ఆల్ పేషెంట్స్ అనమాట, ఏంటైనా మనకు మనం మన ఎమర్జెన్సీ ఉంటుంది. ఐ టోల్డ్ దెమ్ ఇట్ ఇస్ వెరీ ఎమర్జెన్సీ, ప్లీజ్ అండర్స్టాండ్. దే సార్ అంత మెడికల్ ఎమర్జెన్సీ ఉంది, యాక్సిడెంట్ ఎమర్జెన్సీ ఉంది, ప్లీజ్ వెయిట్ అని చెప్పారు. దెన్ ఓకేలే ఇంకా హాస్పిటల్ అంటే నోదర్ వే. అప్పుడు మిస్ అప్పుడు చాలా మిస్ అయ్యాం, అరే అనంతపూర్కి మేము యాక్చువల్ డెలివరీ ఇక్కడ చేసుకోవాలి అని మాకు ప్లాన్. 9th మంత్ ఎండ్ లో ఇక్కడ వచ్చి రూమ్ తీసుకొని మీ దగ్గర ఇట్ ఇస్ ఆల్ మాకు చాలా మిస్ అయిపోయింది, వి ఫెడ్ అప్. దాని తర్వాత షీ ఈస్ వెరీ స్ట్రాంగ్, నో ప్రాబ్లమ్, నేను చూసుకుంటాలి అని. వాళ్ళు అడ్మిట్ చేసిన తర్వాత కేసు ఫైల్ మాకు యాక్చువల్ మా ఫైల్ ఇంత పెద్ద ఫైల్ అనమాట. సో షీ వాజ్ సర్ప్రైజ్డ్, ఏంది ఇంత పెద్ద ఫైల్ మెడికల్ హిస్టరీ అంటే వి టోల్డ్ ఎవ్రీథింగ్ ఇలా ఏంది ఇలా ఏంటంటే. షీ దెన్ షీ రియలైజ్ దట్ ఇట్స్ అ ప్రీవియస్ బేబీ. దెన్ వాళ్ళు దెన్ ఆఫ్టర్ సెకండ్ డే వెనస్డే ఈవినింగ్ డెలివరీ అయింది. షీ సెడ్ మీ ఆఫ్టర్ దట్ యాక్చువల్ గా ఇది మాకు చాలా సర్ప్రైజ్ గా ఉంది, వాటర్ లీక్ అయింది, బట్ హౌ యువర్ వైఫ్ 24 అవర్స్ సర్వే చేసి అండ్ నార్మల్ డెలివరీ సి సెక్షన్ అంటే సి సెక్షన్ అవుతుంది, బట్ ఇట్ హ్యాపెన్ నార్మల్. డాక్టర్ చాలా సర్ప్రైజ్ అయిపోయినారు, హౌ ఇట్ ఇస్ వెరీ స్ట్రాంగ్ దిస్ ఉమెన్ ఇస్. సో ఇంత క్రిటికల్ గా వచ్చి నార్మల్ డెలివరీ చేసుకుందంటే అందరు అడిగారు, మేడం సుధానికి ఇన్ని సెలబ్రేషన్ అయింది బట్ నార్మల్ డెలివరీ జరిగిందంటే. సో ఇట్ ఇస్ ఆల్ వాట్ ఇట్ ఇస్ ద రిజల్ట్ ఇస్ ఆఫ్టర్ వెయిటింగ్ పీరియడ్ ఫర్ 1.5 ఇయర్ దట్ ఇస్ ద రిజల్ట్ వేర్ వి ఫెల్ట్ హ్యాపీ. నేను డైలీ రోజు రాస్తాను కదా, దాంట్లో కూడా రాస్తాను నార్మల్ డెలివరీ అవ్వాలా లేదు, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మీకు ఎప్పుడు ఇష్టం ఉంటుందో అప్పుడు నువ్వు బయటకు రా, కానీ నువ్వు హెల్తీగా పుట్టాలా. నాకు ఏం చెప్పినారంటే కొంచెం వెయిట్ తక్కువ ఉన్నాడు అందుకు అందుకు ఐసీలో. అప్పుడు కూడా నేను పెట్టి చెప్పేది నువ్వు ఐసీకి పోతే ఊరికనే అబ్జర్వేషన్ ఉండేసి రావాలా, ఏం సపోర్ట్ తీసుకోకూడదు అట్లానే. ఆడ ఉండే బేబీకి అందరికీ ఒక ట్యూబ్ పెట్టి దాంట్లో పాలు పోస్తారు, ఆక్సిజన్ పెడతారు, వీటికి ఏం పెట్టట్లేదు, ఓన్లీ అబ్జర్వేషన్ మాత్రమే చేసినారు. ఒక 3 డేస్ పంపించేసినారు. నార్మల్ బేబీస్ అంతా 7 డేస్ 10 డేస్ పెట్టుకునే వాళ్ళు. ఆడ ఉండి నర్సులసే ఫోన్ చేస్తారు వాళ్ళ అమ్మని వచ్చి పాలిచ్చిపోమని. కానీ నేను పోతే ఏం చేస్తారంటే, మేడం మీరు చూసుకొని నా చేతికి వదిలేసిపోతారు. అప్పుడు నేను అడిగేది, నాకు ఫస్ట్ చైల్డ్ కదా, నాకు తెలియదు కదా అట్లా అంటే, మ్యామ్ మీరు వస్తేనే వాడు ఆపుతున్నాడు ఏడ్చేది, మీరు పాలు పోస్తేనే దాతున్నాడు, మేము పోలు పాలు పోస్తే ఎంత ఇట్లా అట్లా అంటున్నాడు. సో నాకు అప్పుడే గుర్తుకొచ్చే మన బేబీని మేము చూసుకోవాలా. నేను నార్మల్ డెలివరీ అయింది అందుకు నేనే ఐసీకి నడుచుకొని పోతాను.
అని వాడికి ఎట్లా చెప్పించేది ఒక రోజు చూపించినారు. మళ్ళీ వాడు ఆడ ఉంటే 3 డేస్ అంతా ఫుల్ నేనే చేసిన. మళ్ళీ 1 డే బయటకు ఆ రూమ్ పక్కన ఉండి రూమ్ టెంపరేచర్ అంతా ఎట్లా ఉంది అని చెక్ చేసినారు. మళ్ళీ 5th రోజు ఇంటికి పంపించేసినారు. కానీ మేము ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు వాళ్ళు ఏం చెప్పినారంటే 1 మంత్ ఉండాలా అది అదే అని చెప్పినారు. కానీ 5 డేస్ కి బయట పంపించేసినారు. ఆడ ఐసీయూలో ఉండే పీడియాట్రిషియన్ కూడా చెప్పేది చాలా గట్టిగా ఉన్నాడే, ఒక 10 డేస్ 15 డేస్ లోపల అందరూ తగ్గేసి మళ్ళీ పెరుగుతారు, కానీ వీడు ఉండే వీటి అట్లానే మెయింటైన్ చేస్తున్నాడే ఎట్లా అని వాడికి చెప్పేది. ఒకసారి పాలు పోసినప్పుడు ఇప్పుడు పాలు తాగుతావు కదా, గ్రామ్ పెరగాల ఇంత పెరగాల ఇట్లా ఇట్లా చెప్పేది. వాడు పుట్టిన కంటా ఒక 40 గ్రామ్స్ ఎక్స్ట్ అయిపో ఎక్కువ వచ్చి నా చేతికి ఇచ్చినారు. సో డాక్టర్ ఏం చెప్పినారంటే 10 డేస్ లో పుట్టిన బేబీ అందరూ తగ్గేసి మళ్ళా పెరుగుతారు, కానీ వీడు తగ్గట్లేదు, మీరు చాలా గిఫ్ట్ అట్లా అన్నారు. నాకు అప్పుడే నేను చెప్పిన వీడు నాకు ప్రీషియస్ బేబీ, నేను డాక్టర్ బేబీ అంతా బాగా చేసేది అని. మీరు ఏం చేసినారో అదే కంటిన్యూ చేయండి అట్లా అన్నారు. మీరు ఇక్కడ ఇంకా వచ్చేది కూడా అవసరం లేదు, అనంతపూర్ నుంచి ఇంత దూరం వచ్చే కూడా వద్దు, మీరు అనంతపూర్లే చూసుకోండి ఏం కాదు అనేసినారు. సో ఎక్కడ పోతే డాక్టర్ మనకు నమ్మకం ఇస్తే మనకు నమ్మకం వస్తుంది అట్లా. చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఎస్పెషల్లీ ఆఫ్టర్ 4 మిస్కరేజెస్ నెగటివ్ నుంచి న్యూట్రల్ అండ్ పాజిటివ్ అయిపోవడం, పాజిటివ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి బేబీ స్ట్రాంగ్ అండ్ టాక్ టు బేబీ కదా. లేకపోతే యూ కెనాట్ ఇమాజిన్ యూఆర్ రీబోర్న్ అగైన్ అన్నట్టు. రియలీ మ్యామ్, నేను రీబోర్నే చెప్తా. ఫస్ట్ ఇంద సుధా మా ఆయనే చెప్తాడు, ఫస్ట్ ఉండే సుధా లేదు నువ్వు ఇప్పుడు మారిపోయినావు అట్లా అంటాడు. నేను ఎప్పుడు నా ఫస్ట్ ఉన్నప్పుడు కొంచెం స్ట్రెస్ చూపిస్తే పోయి ఆడదాం యూట్యూబ్ వీడియోస్ మీద చూసుకుంటే అప్పుడు అట్లా అంటాడు. 2019 లో పెట్టాడు అండ్ 1 6 7 మంత్స్ ఇక్కడ ట్రావెల్ చేయలేదు మేడం. యాక్చువల్గా దాని తర్వాత వీ వర్ వెయిటింగ్ ఫర్ దిస్ పీరియడ్, అంటే మేము రావాలి మీ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, బట్ అన్లక్లీ కరోనా పాండమిక్ బట్ వీఆర్ ఎన్షూరింగ్ దట్ హి హస్ టు బి సో సేఫ్. సో స్టిల్ వీ వర్ వెయిటింగ్ ఫర్ దిస్ డే లైక్ ఎప్పుడప్పుడు అని. ఆఫ్టర్ 2 ఇయర్స్ స్టిల్ వీ ఓకే కొంచెం పర్వాలేదు, కరెక్ట్ సేఫ్ గా ట్రావెల్ చేయొచ్చు, ఇప్పుడు వాడు కొంచెం పెరిగాడు సో హీస్ ఆల్సో ఓకే. ఒక సిచువేషన్ వచ్చిన తర్వాత స్టిల్ వి ఆర్ వి డిడ్ ఫర్గెట్ దిస్ డే, సో వి వాంట్ టు కమ్ అండ్ సీ యు, వి హావ్ టు టేక్ యువర్ ప్లేస్ నేను రావాలి అంతే కదా డ్రీమ్. సో మా సైకిల్ అనేది ఇక్కడ కంప్లీట్ అయింది. సుధా వాళ్ళ అత్తగారిని మ్యారేజ్ అయిన కొత్తలో ఆమె టెన్షన్ చూసి చాలా భయపడేదాన్ని కొంచెం. నేను ఈ పాప ఇలా ఉండదు, ఈ పాపని ఎలా మన దారిలోకి తెచ్చుకునేది, మనము ఈ పాపని ఎలా కోడలుగా చూడాలా కూతురుగా చూడాలా అని ఆలోచించేదాన్ని నేను. చాలామందిని అడిగినాను కూడా, ఈ పాపకు మనం ఏమన్నా మాట్లాడితేనే కోపం ఎక్కువ వస్తుంది, ఈ పాపని ఎలా మనం దగ్గర తెచ్చుకోవాలని ఆలోచించేదాన్ని. రాత్రిలో పనుకునేటప్పుడు నాకు కొడుకుల గురించి కోడల గురించి ఆలోచన, ఇది ఇలా జరిగిన తర్వాత ఇంకా ఎక్కువ బాధపడేదాన్ని. గుడికి పొమ్మనే వాళ్ళు గుడికి పోయేదాన్ని, మీరు ఆ డాక్టర్ని చూడండి ఈ డాక్టర్ చూసి చూసి నాకు చాలా. ఈ పాపం చూసేటప్పుడు ఈ పాప బాధ పడితే ఈ పాపం అందరూ మనం బాధపడితే ఇంకా ఆ పాపం ఎక్కువ అవుతుందని లోపలే కొని బాధపడేదాన్ని. భగవంతుడు ఎందుకు ఈ పాపకు మట్టం ఇలా చేస్తున్నాడు. ఆ తర్వాత చాలామంది చెప్పినారు, మీరు అక్కడ పొండి కోయంబత్తూరు కూడా పొమ్మన్నారు. మళ్ళా ఏదో దేవుడు మాకు మీకు మీ దగ్గర వచ్చి బాబుని ఇవ్వాలని బ్లెస్ చేసింది, దానివల్ల చాలా కృతజ్ఞతలు. మిమ్మల్ని తలుచుకొని మిమ్మల్ని చూడాలని నేను మా పిల్లలతో చెప్తానే ఉంటాను, మా బాబుతో పోదాంరా మేడం చూస్తాము పోదాము అంటే భగవంతుడు ఈరోజు మాకు దారి చూపించాడు. మీరు నాకు చాలా సంతోషం అదే అన్న బాబానేరా మనకు అనేసి దగ్గరుండి చూసుకొని ఉండి ఎంతసేపు అన్నా అని మేడంని పోయి చూసుకొని మాట్లాడేసి మనం రావాలి అనేసి బయలుదేరాం అనేసి అదే అట్లానే పిలుస్తాను. కానీ మంచి ఇన్ని ఏండ్ల తర్వాత భగవంతుడు మాకు ఇచ్చినా కూడా చాలా యాక్టివ్, చాలా తెలివైన అబ్బాయిని, చాలా మంచి అబ్బాయిని ఇచ్చారు. మీరు చాలా మంది పిల్లల్ని చూస్తుంటారు కదా, ఆ బాబుకి ఈ బాబుకి ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా? చాలా డిఫరెన్స్, షార్ప్ షార్ప్ అంటే సాయి అంటే సరి వెంటనే. చాలా మంది పిల్లలు చిన్న పిల్లలు లేసేకే పైకి అవును లేట్ అవుతుంది, కానీ అబ్బాయి షార్ప్. నాకు అదే ఆశ్చర్యం,
భగవంతుడు మనకి ఇచ్చిన ఆవిడ మంచి అవును బాబుని ఇచ్చాడు. చాలా సంతోషం, చాలా హ్యాపీ. మా ఆయన కానీ, మేము కానీ, మా బాబు కానీ ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నామంటే మీ కృతజ్ఞత. వీళ్ళు బాగా ఆ డాక్టర్ బేబీ అనేది పని చేస్తుందని చేస్తుంది. కానీ ఫస్ట్ పిల్లలు వస్తా ఉండేటప్పుడు అంత దూరం పోవాలనే నేను అనుకునేదాన్ని, ఫస్ట్ అనుకున్నాను. కానీ మా అబ్బాయి చెప్పాడు, లేదు మా మేడం ఒకసారి నూరా మేడం దగ్గర ఆమె మాట్లాడేటప్పుడు మనకు నాకు అసలు డాక్టర్ గానే నాకు అనిపించలేదు. ఆమె ఒక తల్లిగా ఒక భగవంతుడు మనకు దారి చూపించినట్లు, ఒక తల్లి ఒక బిడ్డకు ఎలా బుద్ధి చెప్తుందో అలా చెప్తుంది మా మేడం. చాలా నాకు నచ్చింది, నువ్వు రామా అనేసి మా బాబుని తోడుకొని వచ్చి మాట్లాడినాకే నాకు నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చింది మనకు భగవంతుడు చూపించిన దారి ఇది, మనకు మనం నమ్మకంగా దిగాలి. మా అబ్బాయికి మేము సపోర్ట్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత భగవంతుడు దానికి తగిన ఫలితం మాకు ఇచ్చారు. లేట్ అయిందే అని మీకు ఇప్పుడు, ఎందుకంటే కొంతమంది ట్రీట్మెంట్ పోతే 6 నెలలు అయిపోతే బాగుంటది, ఈ సంవత్సరం 1.5 సంవత్సరం ఇదేంటి అని ఒక మీరు చెప్పారు కదా నాకు. మీరు మీరు ఎంత సపోర్ట్ ఇస్తే అమ్మాయి అంత ఇదిగా చిన్న కోలుకుంటుంది అని చెప్పి అప్పుడు నమ్మకం వచ్చింది నాకు. నమ్మకం వచ్చి మనం ఎంత ఓపికతో ఆ అమ్మాయికి మనము కోపం లేక అత్తగారుగా లేకుండా తల్లిగా తల్లిగా మనము ఆ ఓపికతో ఉండి ఆ పాప మనం సపోర్ట్ చేసినామంటే భగవంతుడు ఆ పాప అవుతుంది నమ్మకం వచ్చేసింది. మీకు మీరు చెప్పినట్టు క్వాలిటీ పేరెంట్స్ అనేది ఇక్కడ వచ్చిన తర్వాత చాలా క్వాలిటీగా అయిపోయినారు. అదే ఎందుకంటే ఉండి ఒక ఐవీఎఫ్ చేసుకుని ఐవీఏ చేసుకుని ఎట్లానో ఎంత ఖర్చు పెట్టి చేసుకుంటాం, కానీ ఒక క్వాలిటీ పేరెంట్స్ గా వచ్చేది, ఒకవేళ ట్రైన్డ్ పేరెంట్స్ గా వచ్చేది ఇక్కడ వచ్చిన తర్వాతనే. నేను అదే మా బేబీ కూడా చెప్పేది, అందరూ పెరుగుతారు, అందరూ ఏదైనా సొసైటీకి మంచి చేస్తారు, కానీ నువ్వు వస్తే క్వాలిటీగా ఏదైనా చేయి, డబ్బు పెట్టి చేయాలని అవసరం లేదు. మంచి పని ఒక నలుగురికి చెయ్యి, వాళ్ళు మీ బాగుండాలా, నువ్వు దీర్ఘాయుష్గా ఉండాలని ఆశీర్వాదం చేస్తే చాలు. అదే నేను ఇప్పుడు పాటు పాడినప్పుడు కూడా చెప్పేది, సొసైటీకి మంచిగా చేయాలా, నువ్వు అది నేచర్స్ పెట్స్ దాంతో అంతా బాగా ఉండాలా. ఈ లైఫ్ దేవుడు మనకిచ్చిన ఎక్కి, దేవుడే మనకి మీకు ఈ లైఫ్ ఇచ్చినాను కదా, నువ్వు దానికి మంచి చేసినావును, దేవుడే మీకు ఇంకా ఇంకా లైఫ్ ఇవ్వాలా, అట్లా నువ్వు చేయాలా, అట్లానే ఇప్పుడంతా రాత్రి పడుకున్నప్పుడు అన్ని చెప్పేది, అన్ని అన్ని వింటాడు. సో అది కూడా ఇప్పుడే నా కళ్ళు ముందు తెలుస్తుంది వాడు చేసేదంతా. ఇప్పుడు పెరుగుతున్నాడు కదా, అందుకే పెరిగి నాకే కొంచెం ఆ బాండింగ్ అంతా మేము చేసినంతా రిఫ్లెక్ట్ అవుతుంది అట్లని నాకు ఇప్పుడే తెలుస్తుంది. సో ఈ ప్రిపరేషన్ అనేది లేకుండా మామూలుగా మెడిసిన్స్ వరకు చేసుకుంటే ఆ క్వాలిటీ ఆ బిహేవియర్ లో చేంజ్ ఖచ్చితంగా నాకు తెలిసి ఉండదు మేడం, కల్లారు చూస్తున్నా నేనే. సో ఇది పిల్లలు అడమంట్ గా ఉండేది అదంతా. సో అడమంట్ గా ఉండే పిల్లలంతా వాళ్ళ తల్లంతా కొడతారు తిడతారు అట్లాంటి, నేను అట్లా కొట్టేది తిట్టేదంతా కాదు, వాడు చేస్తే చేయని, వాడు పడుకున్నప్పుడు కొంచెం సబ్ కాన్షియస్ మైండ్ ఉండేప్పుడు చెప్పేది నువ్వు ఈ రోజు చేసినది తప్పు, మళ్ళా అది చేయకూడదు, అప్పుడు వాళ్ళకు బాగా అర్థం చేసుకుంటుంది. సో ఇప్పుడు లుకింగ్ బ్యాక్ ఆ 4 అబార్షన్స్ అయినా ఇట్స్ ఓకే ఫర్ దిస్ బాయ్. అదే నేను చెప్పాను, నాకు ఫస్ట్ బేబీ పుట్టింది, నేను ఇంత క్వాలిటీ మదర్ గా ఉండను, వాడిని ఇట్లా క్వాలిటీగా పెంచుంటాను, కానీ నేను నాకు ఇంత ఇదంతా నాకు ఎక్స్పీరియన్స్ అంతే కదా. అంటే ఒక మంచి సక్సెస్ తీసుకునేదానికి అది ఒక దారి లాగా అయిపోయింది. సక్సెస్ కావాలంటే ఒక 2-3 ఫెయిలియర్ ఉంటే కదా సక్సెస్ వాల్యూ ఉంటుంది అట్లా. సో చాలా చాలా సంతోషం, ఎస్పెషలీ నాకు మీరు చెప్పిన తర్వాత చెప్పినప్పుడు ఈ లీకింగ్ అయ్యి ఆ 2 అవర్స్ జర్నీ అంత ప్రశాంతంగా ఉండలేరు, అంత స్ట్రాంగ్ అంటే నా బేబీ ఉంది బేబీకి అర్థమవుతుంది అనేటప్పుడు. అండ్ ఐసీయూ నుంచి ఒక 5 డేస్ లో వచ్చేసేయడం అనేది చాలా ఆశ్చర్యం, బట్ మనం ఇది చేసినాం కాబట్టి మనకి ఇట్స్ నేచురల్ అనిపిస్తుంది. సరే అమ్మా, చాలా సంతోషం, థ్యాంక్ యూ మేడం.